వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు గారు ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఆనందం ఎందుకని సార్

స్టార్టింగ్ లోనే స్టార్ట్ చేసేసాం మోటివేషన్ సూపర్ సార్ సార్ యాక్చువల్లీ నేను అడగాల్సింది ఏంటి అంటే ఏం అడగాలనుకున్నానంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఏమని నేను రేపు నుంచి ఇది చెయ్యాలి అది చేయాలి లేవడంతో నా టైం టేబుల్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక లక్ష్యము అని చెప్పవచ్చు అలా పెట్టుకుంటూ ఉంటారు తెల్లారింది అని అంటే నార్మల్ అన్ని మర్చిపోతాం యథావిథిగా రొటీన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం ఎందుకు సార్ అది ఒక బద్దకంగా చెప్పొచ్చా ఏం అందరిలా కాదు కొంతమంది ఉండరు ఏమో సార్ అట్లా మాక్సిమం కొంతమంది ఉండని వాళ్ళు చరిత్ర సృష్టించే వాళ్ళు అందులో నేను ఉన్నాను కొంతమంది పరాన్న బుక్కులు పారాసైడ్స్ ఉంటారు వాళ్ళ లైఫ్ ఏంటంటే ఎప్పుడు కూడా తినాలే పడుకోవాలే లెవ్వాలే కనాలే అలా పెళ్లి ప్రతి ఒక్కటి కాదండి ఎలా ఉండాలి తెలుసా లైఫ్ అంటే వచ్చిపోవడం కాదు లైఫ్ ఇచ్చిపోవడమే లైఫ్ ఇచ్చిపోయే వాళ్ళు టూ పర్సెంట్ కొద్దిగా బాగా కష్టపడితే టెన్ పర్సెంట్ దొరుకుతారు సో దర్ లా ఎయిటీ వర్సెస్ ట్వంటీ అని పైరెటో లా ఉంటారు పైరెటో లా ఎనభై శాతం మంది ప్రపంచంలో ఇరవై శాతం మంది ఆధారపడి ఉంటారు ఎనభై శాతం మంది ఇరవై శాతం మంది మీద బతుకుతారు మీ ఇంట్లో కూడా చూసుకోండి ఎనభై శాతం ఇరవై మంది మీద తింటున్నారు ఈ హైదరాబాద్ లో ఎలక్ట్రిసిటీ మొత్తం చూసుకోండి హైయెస్ట్ బిల్ కట్టేది ట్వంటీ పర్సెంట్ కాదు ట్యాక్స్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ ఎయిటీ పర్సెంట్ కాబట్టి ఈ డిసిప్లిన్ పీపుల్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ లేజీ లేని వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఏదో సాధించడానికి సూచించడానికి మళ్ళీ వస్తారు మళ్ళీ పుడతారు మళ్ళీ నడుస్తుంటే ఆ ఎయిటీ పర్సెంట్ పీపుల్లో కూడా కొంతమందికి నిజంగా వాళ్ళలా ఉండాలి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనుకుంటారు సార్ వాళ్ళంత కాకపోయినా కొంతలో కొంత అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి సార్ అసలు ట్వంటీలో తగ్గుతూ ఉంటుంది స్లోగా అప్పుడు ఎయిటీ నుంచి ట్వంటీ చేస్తూ ఉంటారు అక్కడ బ్యాలెన్స్ అయితే ఎప్పుడు ఉంటుంది అంతే దాని అర్థం ఏంటంటే అందరు ఇప్పుడు చూడమ్మా నేను కొన్ని లక్షలాది మందికి ట్రైనింగ్ ఇచ్చాను మోర్ దాన్ వన్ కోర్ పీపుల్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను డైరెక్ట్గా ఒక ఆరు వేల వర్క్షాప్లు కనెక్ట్ చేసి ఉంటాను అందరు మారతారా అనుకోవడం నాది ఆశ అంతే కంపేశ్వరం అను అను శ్రీకృష్ణ పరమాత్ముడే మార్చలేకపోయాడు రాముడే మార్చలేకపోయాడు దేవుడే మార్చలేకపోయాడు ఆఫ్టర్ ఆల్ నేనెంత మీరెంత కాబట్టి అందరూ అందరు మార్చలేరు కాబట్టి మారాలని సంకల్పం ఉన్న వాళ్ళు మారాలని ఆశయం ఉన్న వాళ్ళు తప్పకుండా మారుతారు కానీ ఎయిటీ పర్సెంట్ ఉండాలి ఎందుకు మనకు పనులు ఉండాలి మనకు పనిచేసే వాళ్ళు ఉండాలి మనకు అన్ని రకాల సేవలు చేసే వాళ్ళు ఉండాలి కాబట్టి ట్వంటీ పర్సెంట్ బ్రెయిన్ వర్కర్స్ ట్వంటీ పర్సెంట్ మైండ్ వర్కర్స్ ఎయిటీ పర్సెంట్ మజిల్ వర్కర్స్ బాడీ వర్కర్స్ బ్రెయిన్ వర్సెస్ బాడీ మైండ్ వర్సెస్ మజిల్ మజిల్ ఎయిటీ పర్సెంట్ అది ఓకే వాళ్ళు వాడరు అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించుకోవడం వేస్ట్ దాని నుంచి ఉంటారు కానీ మనం చెప్పడం ఆగొద్దు ఇలాంటి షోలు ఆపద్దు ఇలాంటి క్లాసులు ఆపొద్దు ఇలాంటి విషయాలు ఆపొద్దు ఎవరు ఎప్పుడు ఏ మాట ఎక్కడ మారుతుందో తెలుసు తెలుసు నా అనుభవంలో ఎంతో మంది వచ్చి అన్నా నువ్వు క్లాస్ విని మారిపోయినా మా అమ్మని బాగా చూసుకుంటా మా నాన్న బాగా చూసుకున్నా ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నా మా భార్యను బాగా చూసుకుంటున్నా ఆ జాబ్ రిజైన్ చేసి పడేసాను పర్సనల్ గా బిజినెస్ పెట్టుకుంటున్నాను అని వాళ్ళు ఎంతమంది వచ్చారు ఆ దగ్గర అందరూ రాలే కదా ఎంతోమంది క్లీనింగ్ ఇచ్చారు కొంతమంది మారారు సూపర్ ఫీలింగ్ కదా సార్ అది అలా ఫీలింగ్ కాదు నేను అలా ఫీలింగ్ అయ్యాననుకో తలకిత్తది ఓకే అంటే ఇంకో పని చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకోసం ఎప్పుడైనా ఇక్కడికి ఎక్కింది అనుకోండి చూసాము పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోతుండ చూసాము పెద్ద పెద్ద వాళ్ళు పక్కకి వెళ్ళిపోతుండ చూసాము ఎప్పుడు కూడా పొగరు పనికి రాదు గర్వం పనికి రాదు తెలంగాణ యాసలో అంటారు అది పనికి అసలు ఉండకూడదు ఉన్నదనుకోండి ఆ క్షణిక్రమం ఆ విషయంలో రైట్ అనుకుంటారు ఆ పోస్ట్ పనికి మధ్యలో ఎలక్షన్ తర్వాత ఎవరేమయ్యారు అంటే నేనేమంటు తెలుసా పొజిషన్ గుడ్ విల్ మనకున్న హోదా పదవి టెంపరీ గుడ్ విల్ అంటే నీకు వచ్చే మర్యాద నీ పదవి కొంతకాలం ఇస్తారు కానీ నీ మర్యాద అనే పదవికి జీవితాంతం ఇస్తారు గౌరవం సో దట్ మెయింటైన్ పొజిషన్ గుడ్ విల్ గుడ్ విల్స్ లైఫ్ టైం పొజిషన్ అవును అలా కావాలంటే ఇలా ఉంటే బాగుంటుంది యస్ నిజంగా మీరు అన్నట్టుగా మన హోదా పెరిగే కొద్దీ మనలో ఆ ఈగో పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ సారం చేసినప్పుడు ఎలా మనం మలినాలు తీసేస్తుంటామో మిగతా మలమూత్రాలు ఎలా చేసేస్తుంటామో ఆ యొక్క పొగడుతలు అలా తీసేస్తుండాలి అందరి వల్ల కాదు కదా సార్ వాళ్ళు ఓడిపోతుంటారు కదా లైఫ్ లో నేను ఓడిపోద్దాం అనుకుంటున్నాను సార్ ఓడిపోదు అనికున్న తెలివికి మీరు గర్వపడండి మన అహమద్దు ఓకే నాకున్న టాలెంట్కు నాకు గర్వపడండి కానీ అహమద్దు నేనే నాన్ సెన్స్ నేను నలుగురి కంటే బెస్ట్ ఇప్పుడు ఈ వ్యక్తిత్వ వికాస రంగంలో ఎవరికి వారే ఉన్నప్పుడు నేను అలా లేను ఈ వ్యక్తిత్వ వికాస రంగంలో ఎంతోమంది ఆణిముత్యాలు తొక్కబడ్డారు ఆణిముత్యాలు వాళ్ళకి పైకి తీసుకురా నేను పైకి తీసుకొస్తున్నాను పైకి తీసుకొచ్చి నన్ను నా గౌరవించాలని కోరుకోలేను ఇంతకుముందు ఇంతమంది గౌరవించాలని కోరుకోను కోరుకున్నామనుకో వ్యాపారము కోరుకోకుంటే సహాయము అవును వ్యాపారం చేసామనుకోండి లాస్ట్ ప్రాఫిట్ ఉంటది సహాయం లాస్ట్ ప్రాఫిట్ ఉంటుంది ఓటీ వెనీ వాట్ గివ్ గివిట్ ఏం కావాలో నా దగ్గర నుంచి డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాగ్ గివిట్ ఇప్పుడు హ్యాపీగా ఉంటాం రైట్ అందుకోసమే ఆరోగ్యంగా హ్యాపీగా ఉండగలం ఓకే అయితే సార్ మీరు చెప్పిందంతా వాస్తవమే కానీ మారాలి అనుకునే వాళ్ళకి మీ నుంచి కొన్ని టిప్స్ ఇవ్వాలి అనుకుంటే ఏం చెప్తారు మీ మాటల్లో ఇఫ్ ఇట్ వంటు చేంజ్ బ్లీ చేంజ్ ఇఫ్ యుట్ చేంజ్ చేంజ్ వీల్ చేంజ్ చేంజ్ బెటర్ చేంజ్ అవ్వరు చేంజ్ వీల్ చేంజ్ అంటే తెలుసా మార్పు అనేది నువ్వు మారకుంటే మార్పు చేత మార్చబడతావు మార్పు నేను మార్చకముందే మారిపోవు నేను ఫస్ట్ టైం ఫోన్ కొన్నప్పుడు మాది అప్లై చేస్తే మూడేళ్ళ తర్వాత మా ఇంటికి ఫోన్ వచ్చింది ఇంత బ్లాక్ కలర్ ఫోన్ బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఆ ఫోన్ వచ్చిన తర్వాత మా ఇంటి పక్క పది పది ఇండ్లు వాళ్ళు వచ్చి నో మీ ఫోన్ వచ్చింది మీ నెంబర్ మేము ఇచ్చుకోవచ్చు అని నా నెంబర్ పిపి పీపీ నెంబర్కి ఇచ్చుకున్నారు డిమాండ్ ఉండే దాని తర్వాత ఒక ఫోన్ ఎలా ఉండే స్టార్టింగ్ ఎలా ఉండేది మొబైల్ రాకముందు మనది ఎలా ఉండే పేజర్ పేజర్ తర్వాత ఎలా ఉండే ఇంత పెద్ద ఫోన్ నా ఫస్ట్ డబల్ నెంబర్ డబల్ వన్ డబల్ ఎయిట్ జీరో ఏది ఫోన్ నంబర్ కాదు నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో అది ఎంత చీప్ అంటే అమ్మా ఇరవై ఆరు రూపాయలు అవుట్ గో పదహారు రూపాయలు ఇన్కమింగ్ ఉండే దాని తర్వాత ఏమొచ్చిందండి జేటిఎం అనే కంపెనీ వచ్చింది దానికి ఛాలెంజ్ తీసుకొచ్చాడు ఇరవై రెండు రూపాయలు అవుట్ గో పదకొండు రూపాయలు ఇన్కమింగ్ చాలా చీప్ కదా ఇమ్మీడియట్ షిఫ్ట్ అయిపోయాను అది కూడా లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఫోన్ బిల్లు నెలకు ఏడు వేలు ఆరు వేలు వచ్చేది అదేదో ఒక కంపెనీ వచ్చిందమ్మా ఒక కంపెనీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆరు వందలే వస్తుంది నాకు నాలుగు వందలే వస్తుంది ఏదైతే మారలేదో ఆ పెద్ద ఫోన్ వాళ్ళు అయిపోయింది ఎవరి నువ్వు మార్పు చేత మార్చబడకుంటే మార్పు నిన్ను మార్చేస్తుంది ఏదైనా అంతే ఐడిపిఎల్ పెద్ద కంపెనీ అండి ఎంతో మందికి అన్నం పెట్టింది హెచ్ఎంటి హెచ్ఎంటీ వాచ్ అంటే ఎంతో రెస్పెక్ట్ హెచ్ఎంటీ వాచ్ అంటే పిల్లనిచ్చే వాళ్ళు ఓకే అలాంటిది ఇప్పుడు హెచ్ఎంటి వాచ్ కాదు అంటే హెచ్ఎంటీ కంపెనీ పోయి చూసిన ఆచారంలో ఏం లేదు అక్కడ కారణం ఏంది మార్పు చేత మార్చబడలేదు బిహెచ్ఎల్ అప్పుడుంది ఇప్పుడుంది మార్లాగా మారలే పోయింది బిల్డింగ్ పోయింది అంటే దాని అర్థమైంది నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఏదైతే చేంజ్ అవుతుందో చేంజ్ తో పాటు మనం చేంజ్ అయితే ఉంటాం లేకుంటే వెళ్ళిపోతాం అది ఉండాలంటే యూ నీడ్ టు ది సిచువేషన్ అంటే కాలానికి తగ్గట్టుగా మార్పు రావాలి వస్తేనే అది శాశ్వత నేను రెండు వేల పద్నాలుగు వరకు బుక్స్ ఎందుకంటే బుక్స్ చదివాలి కాబట్టి బుక్స్ చదివితే నేను కొన్ని మంచి నేను బాగా రాయగలను రాసి అప్పుడు బుక్స్ ప్రింట్ చేయించేసి అది విషయాలు అందరూ దాంట్లో ప్రజా అన్నిట్లో చేసడము నా క్లాసులు పట్టుకెళ్ళడము అమ్ముతూ వాళ్ళకి చదివించాలని కోరిక పద్నాలుగు వరకు మూతలే మూతలే పద్నాలుగు వరకు చదవడం మానేసారు ఆల్మోస్ట్ పదిహేను ఎవడు చదవట్లే అప్పుడు బుక్లు మానేసేసాను రాయడం మాసాను మానేసేసి వీడియోలు మొదలు పెట్టాను ఇప్పుడు నా పర్సనల్ ఛానల్లో ఇరవై లక్ష మంది ఎలా వచ్చింది ఇరవై లక్షల మంది మా ఇంపాక్ట్ ఛానల్లో బికాస్ నేను అదే బుక్లు రాసుకుంటే ఇక్కడ ఉండేవాడిని బుక్ బాగానే ఉండదా బుక్కు రాసేది నేను చెప్తున్నాను నేను మారాను నా మొబైల్ సిచువేషన్ కాబట్టి ఇంతవరకు నేను కనెక్ట్ అయ్యాను నా ప్రజలతో కనెక్ట్ అయ్యాను అదే బుక్లు రాసుకుంటా పిలిచేవాళ్ళు నిజంగానే సార్ గుర్తింపు చాలా గుర్తింపు ఎలా వస్తుంది చదువుతురా లేదు మనం ఏం చేయాలి వాళ్ళ దగ్గర మారిపోలేదు నా వయసు అరవై రెండు నేను ఇది నేను రాస్తాను ఇంట్లో రాసుకోపోతారు అంతే చాలా మంచి మెసేజ్ సార్ అంతే కదా ఇన్స్టాల్ ఎలా వచ్చింది ఇప్పుడు ఇన్స్టాల్ వన్ మినిట్ ఓపిక్ ఈ వీడియో కూడా గంట గంట ఓపిక లేదు ఇప్పుడు మా ఇంపాక్ట్ ఫీడ్ గంట గంట ఉంటాయి కూడా ఐదు కూడా వన్ అవర్ అవర్ ఉంటాయి ఇప్పుడు వన్ అవర్ చూడట్లేదు దాన్ని ఏం చేస్తారు మీరు షార్ట్ లు షార్ట్స్ షార్ట్స్ ఏమో పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు ఉంటుంది పెద్ద వీడియో ఏమో ఆరు వేల ఏడు వేలు ఉంటది ఓపిక్ అందుకోసమే వాళ్ళ దగ్గర షార్ట్లో ఇవ్వండి చూసుకోండి వద్దంటాడు ఇది కూడా అంతే అంతే అండ్ ఇష్టపడుతున్నారు దాని తర్వాత దాంట్లో కనెక్ట్ అయిన వాళ్ళు మన వెళ్ళిపోతారు ఇంకా అంటే మిత్రులారా ఏదైనా సరే మారుతున్న కాలంతో మారకుండా మారిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కిరాణా షాప్ లో పొట్లం కట్టిచ్చేవాళ్ళు ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తారా మీరు ఎందుకు వెళ్ళట్లే మన ఇంటి పక్క షాప్ అది సూపర్ మార్కెట్ కి వెళ్తారు ఎందుక ఒక టచ్ చేస్తాం కాబట్టి ప్యాకెట్ ఉంటది కాబట్టి అదే రకంగా ఆ మార్కుట అలా ఉంటది ఏదైనా సరే మార్పుతో పాటు మారాలి సూపర్ మార్కెట్ నుంచి ఇప్పుడు మనం ఇంటికి ఆర్డర్ చేసుకునేటట్టుగా కూడా కొంచెం చేయించగలరు మనం ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఎనీథింగ్ మే హ్యాపెన్ టుమారో నౌ చాలా చాలా కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి కాలం మారే కొద్ది మనం దానికి మార్పు చెందుతూ ఉండాలి కాలంతో పాటు ఓకే మనని మనం ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలి కొత్తగా అనేటట్టుగా మన కొత్త మార్పులు ఏ మార్కెట్ మార్కు ఇన్స్టా ఫేస్బుక్ ఫేస్బుక్ అప్పుడన్నీ ఓకే దాన్ని మనం మార్చుకుంటే ఇలాగ మనం మన మొబైల్లో అప్డేటెడ్ వర్షన్స్ రాగానే అప్డేట్ చేసుకోకుంటే మన ఫోన్ ఎలా హ్యాంగ్ అవుతుందో ఇది కూడా హ్యాంగ్ అవుతుంది అప్డేట్ చేసుకోవాలి ఓకే అంటే అర్థమవుతుంది ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది నిజంగానే అయితే సార్ కొంతమంది కుటుంబ పరంగా చూసుకున్న వృత్తిపరంగా చూసుకున్న చిన్న చిన్న వాటికి అది పెద్ద సమస్య అని మనకైతే అనిపించేదు వాళ్ళు దాన్ని పెద్ద సమస్యగా క్రియేట్ చేసుకొని ఓవర్ గా థింక్ చేసి సూసైడ్స్ వరకు వెళ్తుంటారు ఏంటి సార్ దానికి రీజన్ ఏంటి అయి ఉంటుంది సూసైడ్ అనే దాంట్లో నేను దాన్ని నా మాట విన్నవాళ్ళు నా క్లాస్ విన్నవాళ్ళు ఇంతవరకు ఒక్కరు కూడా సూసైడ్ చేసుకోవాలి ఈ మాట విన్నవాళ్ళు కాదు నా పర్సనల్ వర్క్షాప్ ఉన్నవాళ్ళు ఒక్కరు సూసైడ్ చేసుకోలేదు ఐ కెన్ డేట్ టు అనఫ్ టు టాక్ లైక్ దిస్ బికాస్ ఐ మోల్డ్ ఎమ్ లైక్ దట్ ఐ ప్రిపేర్ లైక్ దట్ అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పెట్ట పట్ట 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 చనిపోతారు పిల్లలు ఆ టైంలో ఒక ఛానల్ నేను రిక్వెస్ట్ చేశాను నాకు ఐదు నిమిషాలు అంటే ఎంత ఇస్తానని అడిగారు ఎంత ఇస్తానని అడిగారు సో నేను ఆ విషయం మీద చెప్తానంటే ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఎందుకు చనిపోవాలనుకున్నారు అప్పుడు కానీ ఇప్పుడు కాని ఆ విషయాన్ని ఆ క్షణాన్ని అర్థం చేసుకోకపోవడమే కదా నెంబర్ వన్ మనసులో ఉన్న మాట చెప్పలేకపోవడమే కదా మనసులో ఉన్న మాట చెప్పితే ప్రాబ్లమే ఉండదు ఎవరికి ఈ చెప్పితే వినడానికి ఎవరు సైకాలజిస్ట్ల రోల్ ఏం తెలుసా వాళ్ళ బాధలు వింటూ ఉంటాం కాబట్టి మా దగ్గరకు వస్తారు డబ్బులు గట్టి వస్తారు ఏంది మాట్లాడడానికి మేము చెప్పేది తెలుసా మేమేం ఏం చెప్పాలో సమాధానం కూడా వాళ్ళే చెప్పుకుంటారు కానీ వాళ్ళకి అది కాస్త అన్వయించి మంచి మాటల్లో ఒక థెరపీలో వాళ్ళు చెప్తా ఉంటాం నైన్టీ పర్సెంట్ అంటే చెప్పుకోవడానికి మనుషులు లేరు చెప్పుడానికి మనిషి ఉంటే ఆత్మహత్య చేసుకోరు కదా సూసైడ్ చేసుకోరు కదా ఈ చెప్పుకోకపోవడానికి కారణం ఏంటో మళ్ళీ చెప్తాను చిన్నప్పటి నుంచి పెరిగిన పెంపకం పెరిగారు పిల్లలు ఒక త్రీ ఇయర్స్ పాప నడుస్తుందా పరిగెత్తుందా పరిగెత్తుంటది పరిగెత్తుంటే వాళ్ళు పడిపోదాం అన్నాడు పడిపోయింది ఎక్కడి నుంచి అంతేనండి నత్తి స్టామరింగ్ ఇవన్నీ రావడానికి కారణం తెలుసా భయపట్టించడం చిన్న పిల్లల్ని జీరో టు ఫైవ్ భయపెట్టొద్దు కొట్టొద్దు తిట్టొద్దు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ నుంచి అన్ని అండి వాళ్ళు లైఫ్ లో ఏమనుకుంటే ఇది ఇంతే నేను ఏం చేయలేను ఏం చేయలేను ఏం చేయలేను అని ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా మనసులోని మాట మాట్లాడకపోవడం ఒక ప్రాబ్లం మనసులోని మాట మాట్లాడితే ఏమైతే చెప్తాను పాత తెలుగు సినిమా చూసారా మీరు పాత తెలుగు సినిమా చూసారా చూసారా ఎప్పుడన్నా స్కోరింగ్ లో ఇలా పౌరాణిక సినిమా చూశారా ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒక చిన్న బిట్ శివరాత్రి చూశారా చూసారా ఇలా తపస్సు చేసుకుంటా ఉంటారు చూడండి తప్పస్ చేస్తుంటే ఫస్ట్ గడ్డం పెరుగుతుంది తర్వాత పుట్టలు పెరుగుతాయి పుట్టలు పెరుతాయి తర్వాత వర్షం వస్తుంది ఉరుములు వస్తాయి రాక్షసులు వస్తారు తర్వాత ఎవరు వస్తారు ఎవరు వస్తారు లాస్ట్ లో భగవంతుడు వస్తాడు ముందు ఎవరు వస్తారు రంబా ఊరు ఓకే వచ్చినా సరే మనోడు కళ్ళు తిరగకుండా అలాగే చేస్తాడు లాస్ట్ ఎవరు వస్తారండి మీరు చెప్పినట్టుగా భగవంతుడు వచ్చి మనిషి ఏమంటారు చెప్పండి ఎందుకు చేస్తున్నావు కోరిక భక్త ఏం కావాలో కోరుకో అని భగవంతుడు ఎవరు అడుతాడు మనిషిని అడుతాడు నేను సూచించి చెప్తున్నాను అంతే అయితే ఇక్కడ ఏమైంది తెలుసా భగవంతుడు సృష్టి కడుతా దేవుడు దేవదేవుడు అంత గొప్ప దేవుడు కూడా కిందికి వచ్చి మనిషి ఏం అడిగిందంటే నీకేం కావాలని అడుగుతున్నా అంటే మనిషి ఏముందో దేవునికి తెలియదు ఇంత అర్థమైంది మనిషి మనసులేము దేవునికి తెలువుకుంటే నీ మనసు నీ ఫ్రెండ్కి తెలుసా మీ అమ్మగారికి తెలుసా మీ నాన్నగారికి తెలుసా మీ టీచర్ తెలుసా మనసులో ఉంది పంచుకుంటే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు ఈ మధ్యలో మనం ఒకటి విన్నామండి చాలా సూసైడ్స్ ఉన్నాయి కానీ ఒక సూసైడ్ కాఫీ డే సిద్ధార్థ్ గారు అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయాడు నర్మదాలో చనిపోయాడు నర్మదా డ్యామ్ లో కానీ ఆ అప్పుల్ని తన వైఫ్ ఎయిటీ పర్సెంట్ తీర్చేసింది ఇప్పుడు కారణం ఏంటి అతను తట్టుకోలేకపోయాడు అదే చెప్పుకుంటే ఎవరితోనన్నా చనిపోయేవాడు కాదు కదా అంటే మనిషి చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ కావాలి ఒక మనిషి కావాలి ఒక సైకాలజిట్ కావాలి అందుకే నా నంబర్ మొత్తం సోషల్ మీడియాలో పెట్టేస్తాను మీరు హ్యాపీగా ఉంటే ఫోన్ చేయొద్దు ఇబ్బందులు ఉన్నప్పుడు ఫోన్ చేయండి పెళ్ళి అయితే ఫోన్ చేయకు పెళ్ళిలో ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి ఎగ్జామ్ లో పాస్ అయితే ఫోన్ చేయకు ఫెయిల్ అయితే ఫోన్ చేయండి డబ్బులు సంపాదిస్తే ఫోన్ చేయకు డబ్బులు పోకుంటే ఫోన్ చేయండి అప్పులు మాత్రం ఇవ్వండి డబ్బులు మాత్రం ఇవ్వను కానీ మీకు సంపాదించే మార్గం నేర్పిస్తాను ఓపెన్ చెప్తా ఉంటాను ఎంతవరకు కొంతమంది నాకు ఎనీ టైం కాల్ లిఫ్ట్ చేస్తారా సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మా నా ఫోన్ పనిచేస్తూ ఉంటది ఇలాంటి షూటింగ్ లో ఉన్నప్పుడు తప్ప అది కూడా వచ్చిన కాల్ నేను ఏం చేస్తుంది అసలు నాకు బ్యాడ్ లక్ నా యొక్క బ్యాడ్ హ్యాబిట్ అంటే తిరిగి కాల్ చేస్తాను మిస్ అయితే ఐ కాల్ బ్యాక్ ఎందుకంటే వాళ్ళు ఏ కష్టం ఫోన్ చేశారు కాబట్టి ఐ కాల్ బ్యాక్ లాస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ మనం ఇలా మాట్లాడుకుంది ఎవరో ఒక కొంటరి పిల్లగాడు అది కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు ఏం పెట్టాడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫోన్ చేయని పెట్టాడు అమ్మా లాస్ట్ త్రీ డేస్ నుంచి రోజు వెయ్యి కాల్స్ వస్తున్నాయమ్మా థౌజండ్ కాల్స్ వస్తున్నాయి ఇటువంటి టైంలో ఏం చేసినా అంటే నైట్ పడుకునేటప్పుడు లెవెన్ ఓ క్లాక్ సైలెంట్లో పెట్టి పడుకుంటున్నాను మళ్ళీ మార్నింగ్ లేచి అందరికి ఫోన్ చేస్తున్నాను అంటే ఏం ప్రాబ్లం తెలియదు కదా నాకు వచ్చిన లాస్ట్ త్రీ డేస్ నుంచి వచ్చిన కాల్స్లో నైంటీ పర్సెంట్ అన్నీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి లవ్ ప్రాబ్లమ్స్ ట్వంటీ పర్సెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎయిటీ పర్సెంట్ యూత్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ తెలుసా ఈ గేమ్స్ ఆడి పొడగొట్టుకున్నారండి పొడగొట్టుకున్నారు సార్ మా అమ్మకి చెప్పలేదు సార్ మా నాన్న చెప్పలేదు సార్ ఇలా చేశాను సార్ తప్పు కదా అవును సార్ వాళ్ళు అంటే నేను చచ్చిపోతాను సార్ అంటే అప్పుడు చెప్పారు బాబు నువ్వు ఎక్కడ ఉన్నావు పలానా ఊరులో ఉన్నావు పలానా ప్లేస్లో ఉన్నావు ఇప్పుడు ఎంత కావాలి నీకు అరవై వేలు ఇవ్వాలి నేను ఐదు పైసలు ఇవ్వలేను కానీ అరవై వేలు సంపాదించే మార్గం చెప్తా సాయంత్రం పని చేసుకో స్విగ్గీ పని చేసుకో ఇంకేదైనా జొమాటో పని చేసుకో నువ్వు రెస్పెక్ట్ ఏదో ఫీల్ కాకు ఏదైనా పని చేసుకో లేదంటే హైదరాబాద్ లాంటి నగరంలో మ్యారేజెస్ లో క్యాటరింగ్ చేసే కుర్రాలు అందరు ఎవరు తెలుసా ఆ యూనిఫామ్ బీటెక్ ఎంబీఏ పిల్లలు వెయ్యి రూపాయలు రోజుకి ఇస్తారు ఏదైనా పని చేయి నేను మాత్రం డబ్బులు ఇవ్వ నీకు అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది నీకు డబ్బు ఏంటో తెలుస్తుంది ఇలా సంపాదించు అప్పుడు నువ్వు గర్వంగా ఉంటా అని చెప్పి ఎంతమందిని మార్చగలిగాను నో వాళ్ళకి ఏం తెలుసు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు పిల్లలు ఈ పౌల్ట్రీ ఫామ్ లో కోళ్ళు ఉంటాయి చూడండి కూడా అక్కడే అదే ఊరుకోళ్ళు ఎలా ఉంటాయి ఊరు కోడిని పట్టుకోవాలంటే పది మంది పది ఇది కూడా అంతే అంటే మన పిల్లల్ని ఎలా పెంచాలంటే ధైర్యంగా పెంచాలి అన్నమాట ఆలోచన కూడా రాదు ధైర్యంగా పెంచాలి అవసరమైతే నాలుగు దెబ్బలు తలిగినా సరే మన వాడికి లో పాల్గొనాలి కింద పడ్డా సరే లేచి నిలబడతాడు అంతేగాని మనం సుతారంగా సుకుమారంగా వేసి ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మంది తెలియదండి ఇప్పుడు ఇక్కడ నుంచి కోటి వెళ్ళమని చెప్పండి ఒక చిన్న అబ్బాయిని అబ్బాయి అంటే పదకొండో క్లాస్ పన్నెండో క్లాస్ ఎట్లా వాళ్ళ అంకుల్ నేను ఓలా బుక్ చేయాలి అంటారు దే డోంట్ నో ఏ బస్ ఎంకాలి అంకుల్ అంటారు అంటే అలా పెంచుతున్నారు వాళ్ళు వెళ్ళడానికి భయపడడం కొంత అయితే పేరెంట్స్ అంటే ప్రస్తుతం జరిగేవి కూడా మనకు చాలా కొన్ని కొన్ని చూస్తున్నాం కదా సార్ ఆ భయంతో పేరెంట్స్ పంపించడానికి కూడా ఆలోచిస్తున్నారు ఆ భయం రావడానికి కారణం ఏంది ఇంటర్మీడియట్ అబ్బాయికి ఆ భయం ఏం లేదు కదా ఆల్మోస్ట్ ఎయిటీ నైన్ ఇయర్ నైన్టీన్ ఇయర్స్ తండ్రి తల్లి పెంపకంలో ప్రాబ్లం అండి సరే పెంచట్లే ఇంతమంది పెంచేది పద్ధతి వేరు నాలుగు తన్నులు తన్నే వాళ్ళు బెదిరించే వాళ్ళు ఇప్పుడు తన్నులు తనవని చెప్పండి సూసైడ్ తీసుకుంటాడు కారణం ఏంది చిన్నప్పటి నుంచి పెంచే పద్ధతి డబ్బు విలువ తెలియదు రిలేషన్షిప్ విలువ తెలియదు చాలా మందికి చదువు విలువ తెలియదు తండ్రి నడిగా అనుకో ఏంటి అంటే మా అబ్బాయికి అన్ని ఇచ్చాను సార్ అన్ని కాదు మీ అబ్బాయికి ఇవ్వాల్సింది డబ్బు కాదు టైం ఇవ్వాలి మీ అబ్బాయికి టైం ఇవ్వాలి మీ అమ్మాయికి టైం ఇవ్వాలి మీ భార్యకు టైం ఇవ్వాలి టైం టైం ఇస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉండదే మనసు మాట్లాడుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదే భోజనం చేస్తున్నప్పుడు ఫోన్లు పక్క పెట్టి మాట్లాడుకుంటే ప్రాబ్లం ఉండదే ఫోన్ భోజనం ఫోను ఫోన్ ఇంకేముంది అక్కడ సో దే షుడ్ వెంటిలేట్ ఫీలింగ్స్ ఆ వెంటిలేషన్ ఉన్నప్పుడు సూసైడ్ కాదు కదా ఆత్మహత్య కదా అటువంటి ఆలోచన కూడా రాదు పర్సనల్గా అలాంటి ఆలోచన రాకుండా ఉండాలి అని అంటే మనం పిల్లలకి టైం ఇవ్వాలి చిన్నప్పటి నుంచి పెంచే విధానం దాని ఆ మన సినిమాలు అలాగే ఉన్నాయి మన సీరియల్స్ అలాగే ఉన్నాయి మన చూసే విధానం అలాగే ఉన్నాయి న్యూస్ పేపర్ న్యూస్ పేపర్లు పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఫస్ట్ లో ఉంటాయి హత్య మంచి మంచి అని అంతర్యామి లోపల ఉంటుంది మంచి మంచి లోపల ఉంటుంది అంతే దాటమైంది స్పోర్ట్స్ విన్నింగ్ వెనకాల ఉంటుంది స్పోర్ట్స్ ముందేయాలి చిన్నప్పటి నుంచి పిల్లలకు స్పోర్ట్స్ ఆడిపించారనుకోండి గెలుపు అవడము తెలిసిపోతే వాళ్ళకు అవునవును

వాళ్ళు ఒక మాట అన్నారు అరే నువ్వు వేస్ట్ ఫెలో రా అన్నాడు ఏమైనా మీనింగ్ ఉందా ఆమె వేస్ట్ ఫెలో ఆయన ఏమన్నాడు ఏదో ఒక మాట అన్నాడు ఆ మాటలో మీనింగ్ లేదు ఆ మాటలో అర్థం లేదు అర్థం లేని మాటకు అర్థం ఇవ్వడం వల్ల ఆ విషయాన్ని అనర్థం చేసుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంటారు డోంట్ గివ్ ఏ మీన్ టు ది మీనింగ్ లెస్ ఇఫ్ యూ గివ్ ఏ మీన్ టు ది మీనింగ్ లెస్ యు ఆర్ మీనింగ్ లెస్ మీనింగ్ ఫుల్ లైఫ్ ఏదో అన్నాడు డాగ్ అన్నాడు డాగా అంటారు కదా డాగ్ అన్నాడు నువ్వు డాగ్ కాదు రా అంటే అలా ధైర్యంగా ఉండాలి అంటే మీనింగ్ ఫుల్గా ఉంటే లైఫ్ బాగుంటుంది ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇన్సల్ట్ అన్నారు నేను నల్లగా ఉన్నాను తెల్లగా అయ్యే ఛాన్స్ ఉందా లేదు లేదు కదా నేను ఎంత రుద్దిన గాను కానీ మీరు కొద్దిగా తెల్లగా ఉన్నారు అది మేకప్ అని ఏమో నాకు తెలియదు కానీ మీరు ఎండళ్ళకు కొద్ది నల్లగవుతారు కోపం వస్తే ఎరగవుతారు చలికాలంలో పచ్చగా మీరు రంగులు మారుతారు నేను మారను ఇప్పుడు నేను నాకున్నది గర్వపడాలా లేని దానికి మనం ఏం చేస్తాం కంపేర్ చేసుకుంటాం ఇఫ్ కంపేరింగ్ మీన్స్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్ ఇది కూడా ఇది చిన్నప్పటి నుంచి ఇలాంటి కొన్ని విషయాలు చెప్పగలిగితే ధైర్యంగా ఉంటారు పవర్ఫుల్గా ఉంటారు ఆ పవర్ఫుల్ రాకపోవడం కారణమైంది ఫస్ట్ పేరెంట్స్ తర్వాత టీచర్స్ తర్వాత సొసైటీ సొసైటీ అంటే పీర్ గ్రూప్ చెడ్డ పిల్లలు ప్రపంచం మీద ఎవరు పుట్లే చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు చెడ్డ టీచర్లు ఉన్నారు చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ చెడ్డపిల్లలు ఎవరు పుట్లే ఆ చెడ్డవాడు ఎలా అయ్యాడు బికాస్ ఆఫ్ దిస్ త్రీ ఆ టైం ఇచ్చి కరెక్ట్ చేస్తే బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది సో సూసైడ్ ఈజ్ ఏ టెంపరీ సొల్యూషన్ ఫర్ పర్మనెంట్ ప్రాబ్లం పర్మనెంట్ సొల్యూషన్ టెంపరీ ప్రాబ్లం అంతే టెంపరీ సొల్యూషన్ అండి పర్మనెంట్ ప్రాబ్లమ్ కాదండి పర్మనెంట్ సొల్యూషన్ అండి ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ఇస్ ప్రాబ్లమ్ లవ్ ప్రాబ్లం నన్ను సార్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది సార్ ఎక్కడ పోయింది వెళ్ళిపోవడానికి కారణం ఏంది ఏదో ఉంటది కదా వెళ్ళిపోయింది హ్యాపీ ఇంకోటి మట్టుకోడుతున్నాడు సార్ నేను లేకుంటే బతుకదు సార్ హ్యాపీ బతు ఇంకో పెళ్ళి చేసుకుంటుంది లేకుంటే అమ్మాయి అంటు సార్ వాడు నాకు ఇష్టం సార్ వాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపో హ్యాపీగా ఉండు ఎందుకు అలా ఫీల్ అయ్యి ఫీల్ అయినా కొద్ది ఇంకా డౌన్ అవుతావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి నేనేమని చెప్తుంది తెలుసా లవ్ ఫెయిలియర్లో చెప్తాను బాబు లవ్ ఫెయిలియర్ ఉందా డోంట్ వరీ బాగా డబ్బు సంపాదించు పరిగెత్తుకు వస్తాను చెప్తాను డబ్బు అయినా సరే డబ్బు చూసి ప్రేమ ఎలా అవుతుంది సార్ డబ్బు లేకుండా ప్రేమ ఏడుందమ్మా చెప్పండి డబ్బు లేకుండా ప్రేమ ఏడా ఉంది డబ్బు ఉండాలి కదా ప్రేమించాలనుకుంటే డబ్బు ఉండాలి కదా అన్నం పెట్టాలని డబ్బు ఉండాలి కదా ఏదైనా హోటల్ తీసుకెళ్ళాలని డబ్బులు ఉండాలి కదా ఏదైనా మినిమం డబ్బు ఉండాలి కదా డబ్బు లేకుండా ఏముంటదమ్మా ఒకటే ఒకటి ప్రేమలో డబ్బు లేని ప్రేమ ఏకైక ప్రేమ అమ్మ ప్రేమ మాత్రమే అన్న ప్రేమ మాత్రమే ఆ దేవుని ప్రేమ మాత్రమే దేశం ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ మీరు చెప్పిన దాంట్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఎవరు ట్రూల్స్ ఉంటారు అదే నిజంగా ట్రూ లవ్ మనీతో వచ్చేది అదే నిజమే సార్ లవ్ గురించి ఇంకొన్ని మాటలు సార్ మీ మాటల్లో వినాలనుకుంటున్నా చాలా వరకు అంటే చిన్న చిన్న ఏజ్ లోనే లవ్ చేస్తున్నాం అంటుంటారు స్కూల్ పిల్లలు అసలు లవ్ అంటే వాళ్ళకి అసలు ఏం తెలుసు అని సార్ అప్పుడే వాళ్ళు లవ్ లో పడటం ఏంటి అంతలోనే బ్రేకప్ అయిపోవటము ఇలాంటివన్నీ ఎందుకు సార్ దానికి రీజన్ ఏంటంటారు ఇవన్నిటి కారణం ఏంటంటే మళ్ళీ పేరెంట్స్కి వెళ్తా నేను పేరెంటింగ్ ప్రాపర్గా లేని ఇంట్లో జరుగుతుందండి అమ్మాయిలు అబ్బాయిలు జీరో నుంచి ఐదేళ్ళ వరకు వాళ్ళ పెంపకం వేరే ఉండాలమ్మా ఐదు నుంచి పన్నెండు వరకు వేరే పెంపకం ఉండాలి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు వేరే పెంపకం ఉండాలి పదమూడు నుంచి పంతొమ్మిదిలో టీనేజర్స్ టీనేజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డేంజరస్ ఏజ్ పవర్ఫుల్ ఏజ్ ఆ ఏజ్లో వాళ్ళకి ఎలా ఉండాలి తెలుసా మిగతా రెండు ఏజ్ల గురించి చాలా టైం పడుతుంది కాబట్టి చెప్తా నేను ఈ మూడో ఏజ్లో ఎలా ఉండాలి తెలుసా ఫ్రెండ్లీగా ఉండాలి అమ్మాయి అబ్బాయి ఇద్దరికి చెప్పండి నాకు మీ వర్షం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంతవరకు ఆదిశక్తి ఆది పరాక్షక్తి కానీ మగశక్తి అనిలే నేను ఒప్పుకుంటాను బలంగా శారీరకంగా ఉంటాడు మానసికంగా స్త్రీయే మరి అటువంటి స్త్రీకి ఏం కావాలి తెలుసా జనరల్ సైకాలజీ ప్రకారం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో బయలాజికల్ చేంజెస్ ఫిజియలాజికల్ చేంజెస్ సైకలాజికల్ చేంజెస్ ఇద్దరులో ఉంటాయి అబ్బాయిల అమ్మాయిలో కానీ అమ్మాయిలో ఫాస్ట్ కనిపిస్తుంటాయి ఈ అమ్మాయిలో మనము ఇన్నేళ్ల నుంచి తొక్కేసాము ఎలా తొక్కేశామో నువ్వు మాట్లాడొద్ది నువ్వు అమ్మాయి బయటకు వెళ్ళొద్దు నోరు మూసుకో అలా పోవద్దు ఇలా పోవద్దు అలా చేసేసి అది లోపల దాగున్నాయి కానీ నేనేం చెప్తున్నా తెలుసా అది ఒకప్పుడు ఇప్పుడు ఎలా ఉండాలంటే అమ్మాయికి ఒక ఫ్రెండ్ కావాలి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఉంది ఓ ఫ్రెండ్ కావాలి ఆ ఫ్రెండ్ నాన్న కంటే గొప్ప ఫ్రెండ్ కాకూడదు ఏ తండ్రి అయితే ఏ నాన్ననైతే పాపతో టైం స్పెండ్ చేస్తారో వాళ్ళు తప్పు చేసే ఛాన్స్ లేదు లవ్ లేదు కీవ్ లేదు ఎందుకంటే ఇంట్లోనే నాన్నగారు ఆ ప్రేమను పంచుతున్నారు తండ్రి ప్రేమైన చూపిస్తున్నాడు బుద్ధి చేసి మాట్లాడుస్తున్నాడు చెప్పు నాన్న ఏం కావాలంటున్నాడు లే సార్ మా అమ్మాయికి అన్నిస్తా అన్నీ కాదండి టైం ఇవ్వండి టైం ఇవ్వండి అబ్బాయితో

ఈ షో వింటున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ ఒకప్పుడు జీరో ఇప్పుడు హీరో హీరోయారు ఏం తెలుసా మీరు హీరో కావడానికి కారణం ఎవరు తెలుసా అండి మీరు కాదు మీ అమ్మ నాన్న వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ మిమ్మల్ని మీ మీ పిల్లలంతా రెస్పెక్ట్ ఇస్తారా లేదు కారణం ఏంటి మీ పెంపకం లోపం ఉంది అంత తప్పట్లేదండి ఆ పెంపకంలో వాళ్ళకి కావాల్సింది ఆ ఫ్రెండ్లీ నేచర్ ఇవ్వాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి ఏం ఆన్ అయ్యాలి చుట్టాలు తెలియదండి బంధువులు తెలియదు అండి ఎవరేమో తెలియదండి మొన్న మ్యారేజ్కి వెళ్ళాను వాళ్ళిద్దరు మాట్లాడు మాట్లాడుకుంటారు పాప వాళ్ళ నాన్న అడుగుతుంది నాన్న నాన్న వాడు ఏమైతాడు బాబాయ్ కొడుకు తమ్ముడు అవుతాడు నో దట్ అంటే మ్యారేజ్ తీసుకెళ్ళాము ఒక ఫంక్షన్ తీసుకెళ్ళాము ఇంకెక్కడికి తీసుకెళ్ళాము ఎక్కడి నుంచి అర్థం వాళ్లకు కాబట్టి మనము చదువు చెప్పడానికి కాలేజీ స్కూల్స్ ఉన్నాయి సంస్కారం చెప్పే ఏకైక స్కూల్ పేరే అమ్మ నాన్న అక్కడ స్ట్రాంగ్ చేస్తే అన్ని బాగుంటుంది చిన్నప్పుడు ఆధ్యాత్మికత తెలియజేస్తే కొన్ని పురాణాలు అన్ని అక్కర్లే మహాభారత రామాయణం కొద్ది ఎస్సెన్స్ వీళ్ళకి తెలిసి చెప్తారు చెప్తే అలాంటి కొన్ని సీరియల్ చూపించినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా దృఢంగా ఉంటారు మనకే తెలవదు కదా సార్ ఫస్ట్ నాకు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఏది లేకుండా అనుకోండి ఇంకా చెప్తురండి పిల్లలకి గేమ్స్ ఆడించండి ఖోఖో కబడ్డీ క్రికెట్ పిల్లల్ని ఆడించండి ఓటమి గెలుపు తెలుసుకుంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఓటమి గెలిపి తెలుసుకున్న తర్వాత ఈ చిన్న ఫెయిల్యూర్స్ ఓపిద ఫెయిల్యూర్స్ గాడాలకు ఎంత పెద్దదొచ్చినా ఫేస్ చేయగలరు అంతే ఆట కదా జీవితం ఆట ఓకే అది తెలుగునే వనిదర్తు మీరు అన్నారు పేరెంట్స్ పెంపకం కరెక్ట్ లేకపోవడం వల్లే ఇదంతా అని చెప్పి ఒకప్పటి కాలం కన్నా ఇప్పటి జనరేషన్ లో అంటే చాలా రకాలుగా మార్పులుొచ్చనే కదా సర్ సొసైటీ పరంగా చూసుకుంటే చాలా పడుతుంది అండి చాలా పడుతుంది మనం అంటే ఎన్ని రకాలుగా చెప్పినా ఆ ఎఫెక్ట్ పిల్లల పైన ఉంటుంది కదా ఎఫెక్ట్ ఉన్నా సరే దానికి యాంటీ వైరస్ ఉంటుంది మన మొబైల్ లాగా యాంటీ వైరస్ పేరెంట్స్ దగ్గర పెట్టుకుంటే ఏ వైరస్ వచ్చినా వెళ్ళిపోతుంది ఓకే అది ఎలాగంటే సమాజంలో వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత ఇంకో ప్లేస్ వెళ్ళి వచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సాయంత్రం పేరెంట్స్ తో మాట్లాడుకుంటే ఎలా ఉంటది మళ్ళీ పాయింట్కి వస్తాను మళ్ళీ పేరెంటింగ్ ఈజ్ ఏ సంథింగ్ గ్రేట్ అండి ఇట్స్ కాల్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఏం చేసినా చేయకుండా మన పిల్లలు చాలా తెలియకాలండి చాలా తెలియకాల వాళ్ళు మీరు వద్దన్నా నేను వద్దన్నా ఎవరు వద్దన్నా సరే మన పిల్లలు అద్భుతాలు సృష్టించబోతున్నారు అద్భుతాలు సృష్టించబోతున్నారు నాట్ ఆర్డినరీ ఆల్రెడీ మన ఇండియా ఫిఫ్త్ ఇన్ అయింది థర్డ్కి రాబోతుంది బై ట్వంటీ ఫార్టీ సెవెన్కు నంబర్ వన్ ఇన్ ది వరల్డ్ రాబోతుంది అది మీరు నేను వారుగా చేసేది మన పిల్లలు ఓకే ఎల్ గోమ్ టు డే ఇట్ సరే ఇంట్రీజెంట్ ఉన్నారండి అంటే వీళ్ళకి పేరెంటింగ్ ఇంకా ప్రాపర్ గా ఉంటే ఇంకా తొందరగా అవుతుంది ఇంకా అద్భుతం ఐదు ఓకే వాట్ ఐ వాంట్ వన్ ది చిల్డ్రన్ ఆ పేరెంట్ కరెక్ట్ గా ఉండాలంటే ఇప్పుడు పేరెంట్స్ కి ఏ టిప్స్ చెప్తారు సార్ మీరు పేరెంట్స్ కి టిప్స్ చెప్పాలంటే మనం మదుపు చెప్పుకుంటారా ఒకటి జీరో నుంచి ఫైవ్ అమ్మా పిల్లలు పుట్టినంగా జీరో నుంచి ఫైవ్ పిల్లల్ని కొట్టొద్దు తిట్టొద్దు భయపెట్టద్దు నంబర్ వన్ ఈ మాట చెప్తుంటే కింద కామెంట్ వస్తారు మీరు ఎన్న మాట్లాడుతారు సార్ మా పిల్లలు ఎంత తలస్తే మీకు తెలియదు అంటారు పిల్లల్ని డ్యూటీ ఎల్లారి చేయడం ఈ షో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను మీరు జీరో టు ఫైవ్ జీరో టు ఫైవ్ ఏమైందో మీకు తెలుసా నాకే తెలియదు అంటే ఈక్వల్ టు గాడ్ జీరో టు ఫైవ్ ఈక్వల్ టు గాడ్ గాడ్ని కొట్టామా కొట్టే తిడతామా తిట్టద్దు కదా బెదిరిస్తామా బెదిరిస్తుంది కదా ఆడుకోవాలి ఆ వయసులో అలాగే ఉండాలి ఎవరి గుర్తులేదు ఆ టైంలో తిట్టారు కొట్టారు భయపెట్టారు అనుకోండి వాళ్ళ మైండ్ లో సబ్కాన్షియస్ లో కూర్చుంటది రీసెర్చ్ ప్రకారం ఇరవై మూడు ఏళ్ళ తర్వాత బయటకు ఓకే ఆడిస్ట్ అవుతారు కూడా అవుతారు ఫస్ట్ వెళ్ళి బయటకు పంపించేది అమ్మ నాన్నే జీరో టు ఫైవ్ చూస్తున్న వాళ్ళు తిట్టకండి ఇది ట్రూ ఒకవేళ జరిగి ఉంటే సెకండ్ స్టేజ్ లో దాన్ని మార్చండి ఐదు నుంచి పన్నెండు ఒక అద్భుతమైన ప్రక్రియ అండి ఐదు నుంచి పన్నెండు పెంచడం అనేది చాలా ఆర్ట్ ఐదు అంటే ఆరు ఆరు నుంచి పన్నెండు అంటే పదమూడు వరకు ఈ వయసులో పిల్లలు తెలివికి వాళ్ళు ఉంటారు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నాన్ స్టాప్ నాన్సా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు అడగడమే కాదు పరిగెత్తుతూ ఉంటారు ఒక దగ్గర కూర్చోరు పరిగెత్తూ ఉంటారు హైపర్ యాక్టివ్ ఉంటుంది జ్ఞాపక శక్తి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ టైంలో మీరు కావాలంటే ఏ అబ్బాయితోని ఏ అమ్మాయితో టెస్ట్ చేయండి ఒక పద్యం నేర్పియండి మీకు వస్తే ఎగ్జాంపుల్ మీ కాదు ఇక్కడ ఓ పద్యం నేర్పించి అలా కంటతో పట్టేస్తారు మీరు పద్యాలు చెప్పలేదు పాటలు చెప్పలేదు సినిమా పాటలు నేర్చుకుంటారు సినిమా మొత్తం వచ్చే వాళ్ళకు దాని జ్ఞాపక శక్తి ఈ ఆరు నుంచి పన్నెండేళ్ళ వయసులోనే అక్కడ మదార్ ఉంటాయి నాకు గురించి నాకు ఎక్కువ తెలియదు ఇక్కడ వేద పాఠశాల నాకు తెలుసు ఆ చిన్న చిన్న పిల్లలకు మనకు నోరు తిరిగని సంస్కృత శ్లోకాలు అద్భుతంగా చదివేస్తారు వాళ్ళు కంటతో పడతారు వేదాలు చదివేస్తూ ఉంటారు దాని అర్థమైంది ఆ వయసులో జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ జ్ఞాపక శక్తి బాగుంటుంది కాబట్టి మనం దాని తగ్గట్టు నేర్పియాలి దాని వాళ్ళ గోల్ ఉంటుంది ఏమైతేవు డాక్టర్ పది మంది డాక్టర్ తాను తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మీరు డాక్టర్ వెళ్ళాలి వాళ్ళతోని కలెక్టర్ అన్నాడు కలెక్టర్ తాను తీసుకెళ్ళండి జడ్జి అన్నాడు జడ్జి తాను తీసుకెళ్ళండి పోలీసు అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ తాను తీసుకెళ్ళండి వెళ్ళండి పోలీస్ స్టేషన్కి ఏమైందండి సార్ నాకేం కాలేదు మా అబ్బాయికి ఏం కాలేదు ఎందుకు వచ్చారండి సార్ ఒక ఐదు నిమిషాలు సార్ మీరు ఎలా పోలీస్ ఏరియా చెప్పండి సార్ ఇవన్నీ కూడా రోల్ మోడలింగ్ ఇంకా అనటం చిన్నప్పటి నుంచి వాళ్ళు చూపించాలి అలాంటి అని మెన్ అన్నారు వెళ్ళండి అపాయింట్మెంట్ ఇస్తారు అందరు కాదు మనం అందరం అనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ దొరకవు దొరుకుతాయండి గూగుల్లో సో వెళ్ళండి ప్రయత్నం చేయండి విల్ గివ్ టైం విల్ గివ్ అపాయింట్మెంట్ పోయి మాట్లాడించండి సంగీతం అంటే సంగీతం నేర్పించండి అన్ని నేర్పించాల్సింది అమ్మ నాన్ననే ఈ వయసు అలాంటిదండి ఇక్కడ డబ్బు విలువ తెలవాలి పని విలువ తెలవాలి ఇక్కడ మెయిన్గా జరిగేది తెలుసా ఎప్పుడైతే వీళ్ళు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్న వయసు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు నలభై ఉంటుంది ఈ వయసులో వాళ్ళ ఫైనాన్షియల్గా ఇట్లా గ్రోత్ ఉంటుంది అప్పుడు ఆర్ చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ టైంలో ఏమైంది తెలుసా విసుకు వస్తుంటుంది తండ్రికి అమ్మ అమ్మలు మేకర్స్ ఇట్లా ఉన్న వాళ్ళకు ఒక ప్రాబ్లము బ్యాక్వర్డ్ క్రిన్న వాళ్ళు ఇంకో ప్రాబ్లం రకరకాలు ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉంటాయి ఏదో ఒకటి ఉంటుంది కూర వేస్తూ రెండుసార్లు ఉప్పు అవి మర్చిపోయి ఈయన నోట్లో పెట్టుకున్నాడు ఊరుకుంటా బౌ 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 అంటాడు అంటే బౌ అని అనుకోండి లేదా అంటాడు ఆ ఊరుకుంటుందా బావు బాగుంటుంది ఇద్దరు అనుకుంటుంటే ఆ అబ్బాయి చూస్తుంటాడు అమ్మ గెలుస్తుందా గెలుస్తా నాన్న ఎప్పుడు గెలవలే నాన దానికి ఈ ఈ సౌండ్ అంతా ఎక్కడికి పడింది పిల్లల మీద పిల్లల చదువు మీద పడుతుంది ఏమంట తెలుసా మన షో చూస్తున్నాడు అందరూ కూడా భార్యపడతారు ఎవరైనా గొడవ పడతారండి గొడవ పడని భార్యపడుతుంది ప్రపంచంలో ఎవరు లేరు వాళ్ళు గొడవ పెట్టుకునేది ఉంటే పిల్లల్ని బస్ గొడవ పెట్టుకుంది తన స్కూల్కి వెళ్ళరా అప్పుడు ఏ అలసిపోతారు మాట్లాడిపో అంతే అంతేగాని పిల్లల ముందు గొడవ పడరాదు దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ నెవర్ అప్పుడేమే ఇద్దీ అమ్మ నాన్న గౌరవం ఉంటుంది ఇక్కడ అమ్మ గెలిస్తుంటుంది గ్యారెంటీ కాబట్టి అమ్మ నాన్న గౌరవం ఉంటుంది అమ్మాయిలు ఉన్న అనుకోండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇది వెరీ టాపిక్ అనుకోండి వాళ్ళకి అమ్మాయిలకు నేర్పించాల్సింది అమ్మ ఎక్కడ నిన్ను ఎక్కడ టచ్ చేసి అధికారం ఎవరికి ఉంది అది చెప్పాలి చిన్నప్పటి నుంచి అవి కూడా మన సమస్యలు ప్రతిరోజు చూస్తున్నాం టైం లేదు వీళ్ళకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈ వయసు ఇలా పెంచాలి ఇక మూడో వయసు గురించి చెప్పాము కదా పన్నెండు ఈ మూడు రకాలుగా పెంచితే పిల్లలు కాదు పెద్దోళ్ళు పేరెంటింగ్ బ్యూటిఫుల్ క్లాస్ మోర్ దాన్ టూ అవర్స్ ఉంటుంది దాంట్లో మీకు సినాప్స్క పెంచి బాగుంటది అయితే సార్ పిల్లల విషయానికి వస్తే స్టడీ విషయంలో కూడా పేరెంట్స్ అంటే ఎగ్జామ్స్ విషయంగా పిల్లలు చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు అలా ఉండకుండా ఉండాలి అని అంటే ఏ రకంగా పేరెంట్స్ వాళ్ళని మోటివేట్ చేస్తే బాగుంటుంది సార్ మోడలింగ్ మోడలింగ్ చదువుకోరా మార్నింగ్ లేచి అంటాడు వాళ్ళు ఓకే డాడీ అంటాడు మార్నింగ్ బుక్ పట్టుకుంటాడు డాడీ పట్టుకునే ఉన్నాడు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లన్నీ పేరెంట్స్ గురించి వస్తున్నాయి డాడీ డాడీ మై మై టైగర్ ఈ స్లీపింగ్ హీరో వేకప్ నీవు పిల్లలకు చెప్పినప్పుడు వాళ్ళకంటే ఐదు నిమిషాల ముందు లేవాలి నువ్వు నిద్ర వస్తున్న సరే పేపర్ ఓపెన్ చేసి చదువుకోవాలి అప్పుడు మీ అబ్బాయి అంటాడు నాన్న టూ డేస్ తర్వాత అంటాడు నాన్న నువ్వు పడుకోవచ్చు కదా అంటాడు ఆ మార్పు రావాలి బోన్ చేస్తున్నప్పుడు చాలా మంది పేరెంట్స్ వంకాయ వద్దు బెండకాయ వద్దు ఇలా పడేస్తుంటారు పిల్లలు నేర్చుకుంటారు సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వదిలిపెట్టకూడదు చిన్నప్పటి నుంచి నేర్పియాలి వాటర్ పడేవద్దని నేర్పియాలి ఇలాంటివన్నీ ఎవరు నేర్పిస్తా వీళ్ళు నేర్పించాలి కొన్ని ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి అప్పుడే చిరాకు ప్రాబ్లము స్ట్రెస్ టెన్షన్ ఇలా అటాచ్ చేస్తూ ఉంటారు ఇలా చేయొద్దంటే అమ్మ నాన్న మారితే తల్లిదండ్రులు మారితే పిల్లలు మారుతారు మారని ఏముందండి నేను చెప్పాను కదా ఆరు నుంచి పన్నెండు వరకు ఏదైనా గుర్తుంటుంది ఓకే వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసేస్తే బాగుంటది పిల్లల్ని నిద్రపోనివ్వండి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి పిల్లలు ఎనిమిది గంటలు ఆడుకోవాలి ఎనిమిది గంటలు చదువుకోవాలి అంతే ఈ బ్యాలెన్సింగ్ కుదరదు పిల్లలు నాకు తెలిసిన వరకు ఆరు గంటలు ఎక్కువ పడుకోవట్లేదు పడుకోవట్లేదు నైట్ ఆ ఫోన్ మార్నింగ్ ఎప్పుడు లేస్తారు తెలియదు నైట్ నిద్ర రాదు మాలకి మెలక రాదు రాదు ఆ లేచిన తర్వాత ఏమైతుంది ఆటలు ఆటలు అనేది మానేసారండి మట్టి వాసన తగలాలి ఎండ తగలాలి బాడీకి ఇవి ఎక్కడైతే కావట్లేదు ఇవన్నీ చేస్తే సార్ ఇప్పుడు మీరు అన్నారు మట్టి వాసన అని నాకు ఒక డౌట్ ఊళ్ళలో పిల్లల్ని కంపేర్ చేస్తే సిటీలో పిల్లలతో కంపేర్ చేస్తే వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్ ఒక రకంగా చెప్పాలంటే మనకు ఊళ్ళలో వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ హడావిడి వాళ్ళ పనులు వెళ్ళి సాయంత్రం వచ్చినామా ఫ్రెష్ అయినామా తిన్నామా పడుకున్నామా మనం సిటీలో వాళ్ళతో పోల్చుకుంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం నాలెడ్జ్ ఎక్కువగానే ఉంటుందేమో పేరెంట్స్కి చెప్పే విధానం కూడా ఉంటుంది కానీ ఊళ్ళల్లో పిల్లలకే మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అన్ని విషయాలు అర్థం చేసుకునేది కానీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటారు సార్ అక్కడ ఫ్రెండ్స్ అంటే ట్రూ ఫ్రెండ్స్ నేచర్ అంటే అద్భుతమైన నేచర్ మా ముందు కష్టాలు చూసాము ఇబ్బందులు చూస్తున్నాము అన్ని కాబట్టి మాకు అర్థమవుతుంది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఆ రూమ్లలో ఉన్నది కాబట్టి ఇక్కడ తెలివి ఎక్కువ ఉండొచ్చు కానీ అక్కడ ప్రేమ ఎక్కువ ఉంది ఓకే ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కువ ఉండొచ్చు అచ్చు తెలుగు ఎక్కువ ఉంది నువ్వు ఇంగ్లీష్ నుంచి తెలుగు నేర్చుకోవడానికి నీకు కష్టము వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అందుకని ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ అందరు కూడా ఊర్లో ఉట్టిన వాళ్ళే టాప్ అయ్యారు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నేనే మా ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు ఓకే అంటే ఇప్పుడు మళ్ళా కష్టం అనుకోండి అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి కష్టాలు తెలుసు సుఖాలు తెలుసు మనీ వాల్యూ తెలుసు మనీ వాల్యూ తెలుసు అప్పుడు ప్రేమ తెలుసు ఊర్లో అందరు పేరు పెట్టి పిలిచే వాళ్ళం మేము ఏదో అందరు పేరు పిలిచారు ఇంకోటి అందరు చుట్టాలే క్యాస్ట్ లేదు ఏం పెట్టి కాక బాబాయ్ లేదు అనుకోండి కాక మామ తాత చిన్న అన్న అన్న ఎక్కువ అన్న వయసులో చిన్న వాళ్ళు అన్న అంటాం వయసులో పెద్ద వాళ్ళు ఆ అంటారు రిలేషన్షిప్ లేదు కదా అవునవును సార్ డబ్బు సంపాదించడానికి కూడా మనకు అంటే మన పక్కన ఉండే ఫ్రెండ్స్ ఫ్యామిలీ బట్టి ఆధారపడి ఉంటుందా సార్ అవన్నీ చూసుకోవాలా డబ్బు కూడా డబ్బు సంపాదించాలమా డబ్బు సంపాదన చాలా చాలా ముఖ్యము ఈరోజు డబ్బు లేకుంటే విలువలేదు డబ్బు చాలా చాలా ముఖ్యము చాలా చాలా ముఖ్యం కానీ హెల్త్ తర్వాతనే వెళ్తాం డబ్బు ఇంపార్టెంట్ ఫస్ట్ నేను శరీరం చూసుకోండి శరీరంలో రెండు ఉన్నాయి ఒకటకు ఒకటి కనిపించేది కనిపించేది హెల్త్ బాడీ బాడీ హెల్త్ చూసుకోవాలి కనిపించని హెల్త్ మెంటల్ హెల్త్ ఈ మెంటల్ హెల్త్ బాడీ హెల్త్ రెండు బాగా చూసుకోండి ఫిజికల్ చూసుకున్న తర్వాతనే వెల్త్ వెల్త్ బాగా సంపాదించాడు బాస్ మనం సంపాదించడానికి భగవంతుడు పుట్టించాడు భూమికి బాగా సంపాదించాలి కానీ మూడోది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అది మిస్ అవుతుంది సార్ ప్రస్తుతం వెళ్తుంది వెళ్తుంది ఎంజాయ్ చేయకుండా ఎందుకు డబ్బులు ఎవరి పాలు దొంగల పాలు అంతే ఎంజాయ్ చేయాలి మంచి ఎంజాయ్ చేయాలి నువ్వు నీ బాడీ కలిసి తిరగాలి విహార యాత్రకి వెళ్ళాలి అద్భుతమైన యాత్ర నేను యాభై రెండు దేశాలు తిరిగి వచ్చాను ఇప్పటికే ఇంకో మూడు దేశాలు ట్రాన్సిట్ లో తిరిగాను ట్రాన్సిట్ అంటే దీంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఆ అసైన్మెంట్స్ ఇప్పుడు ఎయిత్ మార్చ్ మళ్ళీ నేను అమెరికా వెళ్తున్నాను అక్కడ నాట్స్ అనే సంస్థ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు అక్కడికి సార్ నా వైఫ్ తో ఇన్వైట్ చేశారు అర్గ అమెరికా సో ఎలా ఉంటుందంటే మనం ఎంజాయ్ చేయాలండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుంటే ఎట్లా భార్య అంటే ఎవరు నీ సగభాగం రెండు శరీరాలు ఒకటే మనసు భార్య పడుతుంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వాళ్ళ ఊరిని వదిలిపెట్టి ఇంటి పేరును మార్చుకొని నీ గురించి నీ జీవితం గురించి నీ పిల్ల గురించి నీ వంశ గురించి నీ ఇంటికి వచ్చింది నువ్వు ఆరోగ్యం వాళ్ళకు చూసుకుంటుంది పోయాక నీ ఫోటో పెట్టుకునే ఏకైక దేవత నీ భార్య మళ్ళీ అటువంటి భార్యను ఐ లవ్ యూ అని డైపడిందా ఆఫీస్కి వచ్చిన తర్వాత యూ అడా ఆమె ఫోన్ చేస్తాయి ఏమండి తిన్నారా అంటారు అందరట్లే కాదనుకోండి ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయారు చెప్తున్నారు దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీ మోస్ట్ ఫ్యామిలీ అంటే ఎఫ్ఏ ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ ఓకే భార్య ఎంతో పిల్లలు ఎంతో అమ్మ అంతే అమ్మ నాన్న ఎంతో అత్తమామ అంతే అత్తమామ అంటే తెలుసా నా దృష్టిలో తన తన కూతురు దానం చేసేసాడు దానం చేసేసాడు కన్యాదానం మరి అటువంటి మామని తెలుసుకోవాలి ఏ డబ్బులు అక్కర్లే మా అవయ బాగున్నవాడు చాలు మురిసిపోతాడు మామయ్య అది కూడా కావాలి ఇవన్నీ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఉన్నాక ఇవన్నీ ఉన్న తర్వాత డబ్బు ఇంపార్టెంట్ డబ్బు సంపాదించి అద్భుతమైన మార్గాలు ఉన్నాయండి లీగల్ సంపాదించండి అద్భుతమైన మార్గాలు ఉన్నాయి ఇవన్నిటితో పాటు ఈ మూడు నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ సేవ సర్వీస్ ఈ మూడున తర్వాత నాలుగోది చేయకుండా నీ బతికే వేస్ట్ నీ లైఫ్ వేస్ట్ సర్వీస్ చేయకుండా వేస్ట్ అండి కానీ సర్వీస్ ఎప్పుడు చేయాలి ఈ మూడు నాక హెల్త్ బాగుండాలి వెల్త్ బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి అప్పుడు సేవ చేయండి ఇష్టమైన సేవ చేయండి ఒక ముసలావిడని రోడ్డు దాడించడం కూడా సేవనే రోడ్డు మీద చెత్త వేయకపోవడం కూడా సేవనే రోడ్డు మీద ఉమ్మేయకపోవడం కూడా సేవనే ఒక మంచి మాట చెప్పడం సేవనే సో ఏదైనా ఏదైనా సేవ చేయొచ్చు ఆ సేవ అనేది డబ్బుతో చేయొచ్చు డబ్బు లేకుండా చేయొచ్చు ఈ నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగోది మన భగవంతుని కట్టే పన్ను ట్యాక్స్ సో మనము అమెరికా ఇప్పుడు వెళ్తున్నాము డాలర్స్గా మార్చుకుంటున్నాం కదా అంటే నా మా రూపాయలు నడవవున్న రూపాయలు మార్చుకున్నా మార్చితే డాలర్ అయిపోతుంది అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ కూడా ఎంజాయ్మెంట్ ఏం తెలుసా అక్కడ నాకు ఎంజాయ్ కావాలంటే ఈ డబ్బులు నేను మార్చుకోవాలి ఇలా సేవ రూపంలో మార్చుకుంటే ఈ సేవ డబ్బులు అక్కడ మనకు వస్తాయి ఓకే సో ఈ నాలుగు ఉన్నప్పుడు ఆ మనిషి నా దృష్టిలో ఆస్తి పొరుడు సంపద పరుడు శ్రీమంతుడు దేవుడు కాదు ఎక్కడున్నాయి ఉన్నాయి సార్ ఈ నాలుగు ఒక్కర్లో అమ్మా ఉన్నాయి కాబట్టి ప్రపంచం నడుస్తుంది రేర్ సార్ ఉన్నా కూడా రేరే కొంతమంది ఉంటారు చెప్పేనగా కొంతమంది ఉన్నారు కాబట్టి నడుస్తుంది కొంతమంది ఉన్నారు స్లోగా పెరుగుతారండి ఫ్యూచర్ ఓల్డ్ వరల్డ్ విల్ ఫాలో ఇండియా yes hmm. they are thinking already బాలో ఈ ధర్మము ఈ ధర్మము ఈ విషయాన్ని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు ఉస్తాద్ దే విల్ ఫాలో us సార్ మనీ సంపాదించడం అంత సులువు అంటారా సార్ ఆ చాలేజమా ఏంటి సార్ దానికి టిప్స్ ఏంటి మార్గాలు ఏమి చెప్తాను నేను చెప్తాను చూడండి మీరు కూడా చెప్తారా నాతో పాటి చెప్తారా సరదాగా ఆడుకుందాం చిన్న గేమ్ ఓకే రైట్ నా నాలుగు పెట్టండి ఇక్కడ నాలుగు పెట్టండి నా టైం నేను వాడితే నా టైం నేను వాడితే నా మైండ్ నేను వాడితే ఇలా నా మైండ్ నేను వాడితే నా మాట నేను వాడితే నా మాట నేను వాడితే నా ఫోన్ నేను వాడితే నా ఫోన్ నేను వాడితే నన్ను నేను వాడితే నన్ను నేను వాడితే నేను అనుకుంది అయితాను నేను అనుకుంది అయితాను నా టైం నేను వాడకుంటే వాడకుంటే ఇది నాలుగే చెప్పాలి నా టైం నేను వాడకుంటే నా టైం నేను వాడుకుంటే నా మైండ్ నేను వాడకుంటే నా మైండ్ నేను వాడుకుంటే నా మాట నేను వాడకుంటే నా మాట నేను వాడుకుంటే నన్ను నేను వాడకుంటే నన్ను నేను వాడుకుంటే ఇంకొకడు వాడుకుంటాడు ఇంకొకడు వాడుకుంటాడు అంటే ఇవన్నీ వాడట్లేదా నా సార్ అయితే అంతే కదమ్మా ఎక్కడ వాడుతున్నారమ్మా దేర్ యూజింగ్ దేర్ మౌత్ దేర్ వర్డ్స్ దే యూజింగ్ ఫర్ సంబడీ

అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అలాంటిది ఎప్పుడు జరగదమ్మా ఏదో ప్రాబ్లం తన లోపల ఉంటేనే జరుగుతుంది ఆ ప్రాబ్లమ్ ఐదు ఉంటాయమ్మా ఐదు ఇట్లా అయ్యో ఫెయిల్యూర్ గ్యారంటీ ఐదు ఉన్నట్టుగా వారికి తెలియదు ప్రాబ్లమ్స్ ఇది చాలా పవర్ఫుల్ నేను టెక్నిక్ చెప్తున్నాను ఎవరు ఇంత ఈజీగా షేర్ చేసుకోరు ఫెయిల్ కావడానికి కారణం ఎవరో కాదు నువ్వే ఓకే నంబర్ వన్ లేజీ బతకం తెలియదు టూ పోస్ట్ పోన్మెంట్ ప్రొక్రాస్టినేషన్ వాయిదా రేపు చేద్దాం ఎల్లుడి చేద్దాం హాయ డబ్బులే కదా రేపు పడదాం రేపడుదాం మూడోది నెగటివిటీ నకారాత్మకత అబ్బా చాలా మంది ఉన్నారు ఫీల్డ్లో అది ఉన్నారు నెగటివ్ థాట్స్ నెగటివ్ ఐదోది అతి నిద్ర అల్ప నిద్ర ఐదోది డేంజరస్ మొహమాటం ఈ ఐదిట్లో ఏ ఒకటి వన్ ప్లస్ ఫోర్ ఆఫర్ ఇది దీన్ని నేనేం పేరు పెట్టుకుని తెలుసా పంచ దరిద్రాలను పేరు పెట్టుకున్నాం పంచ దరిద్రాలు ఒకటి ఐదు వచ్చి వస్తాయి ఈ ఫెయిల్యూర్ రోడ్ చూసుకోండి అదృష్టము అంత కాదమ్మా భగవంతుడు ఇక్కడ పుట్టించి సక్సెస్ చేయడానికి టెస్ట్ పెడతా ఉంటాడు నీవు నాన్ స్టాప్ గా పని చేస్తుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ నాలుగు స్విచ్స్ ఉన్నాయండి ఏ స్విచ్ లైట్ వేస్తే చెప్పండి అండి చెప్పండి అంతే చెప్పండి మనం ఏం చేస్తాము నాలుగు స్విచ్లు చూస్తాం నాలుగు పనిచేస్తాయి కదా కొంతమంది ఫస్ట్ స్విచ్ కానీ అవుతుంది సెకండ్ సార్ ట్రై చేస్తే సార్ మూడోసారి ట్రై చేస్తే నాలుగిట్ల గ్యారెంటీ అవుతుంది ఆ లాస్ట్ వరకు ఓపికతోనే ఉండాలి బిజినెస్లో పెట్టగానే కొన్ని రావు కొన్ని కాంపిటీషన్ ఉంటుంది మీరు ఒక రూపాయి పెట్టుబడి పెడితే బయట ఐదు రూపాయలు పెట్టుబడి పెట్టాడు నువ్వు తెలివితో టాలెంట్తో కరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అండి మార్కింగ్ చేయకపోవడం కారణం ఏంది మా మాట బద్ధకం పోస్ట్ నమ్మి మొహమాటంతో నమ్మి అప్పులు ఇవ్వడం అంతే ఫినిష్ అప్పులు తీసుకునేవాడు మంచి మాట చెప్పి తీసుకుంటాడు తిరిగి అడిగి చూడండి తిరిగి అడిగి చూడండి తాత తాత గుర్తొస్తాడు అంతే నేను ఎందుకని ఏమంటుంది తెలుసా డబ్బులే వరికి ఇవ్వకండి ఎవరికి ఇవ్వకండి ఇచ్చేది ఉంటే దానం చేయండి అప్పు ఇవ్వకండి లాస్ కావడానికి ఇదే కారణం అండి ఎనీ బిజినెస్ మ్యాన్ లాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఇంక వేరే కాదు వేరే ఇష్యూ కాదండి దాన్ని నేను నమ్ముతా కాదు కదా సార్ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందం అనేది డబ్బులోనే ఉంది అనుకుంటున్నారు నిజంగా ఆనందం అనేది డబ్బులో ఉందా లేదు అంటే సమాజంలో వీడు మంచి వీడు గొప్పవాడ్రా అని తెచ్చుకునే పేరులో ఉందంటారా సార్ పేరు శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు కానీ ఆనందం అనేది దేంట్లో ఉంది అంటే ఆ క్షణాన్ని అనుభవించడంలోనే ఆనందం ఉంది సంతోషంగా ఉంటున్నారు చాలా మంది ఆనందంగా ఉండాలి సంతోషానికి ఆనందానికి వాళ్ళ డిఫరెన్స్ వేరే ఉంది నేను బిర్యానీ తింటే సంతోషం పది మందికి బిర్యానీ పెడితే ఆనందం నేను హ్యాపీగా ఉంటే నేను సంతోషం సంతోషం పది మంది సంతోష పెడితే ఆనందం ఆనందము అలౌక్యం అద్భుతం ఆనందం రావాలంటే ఈజీ కాదు ఓన్లీ ఫ్యూ పీపుల్ ఎంజాయ్ ఆ ప్రజెంట్ ఎంజాయ్ చేయడం వల్ల డబ్బులోనే అన్ని ఉన్నాయని నేను చెప్తాను ఓపెన్ గా ఒక పేద కుటుంబంలో పుట్టినవాడు నేను నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడిని నేను చదువుకోవడానికి డబ్బు లేని పరిస్థితిలో రోజు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన వాడిని నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ మూడు గంటలు లేచి పాల బాటలో పెట్టిన వాడిని నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మార్నింగ్ చదువుతూ టైంలో ఆటో నడిపించేవాడిని నేను డబ్బు విలువ తెలుసు నాకు కాబట్టి డబ్బు సంపాదించాల్సిందే ఈరోజు డబ్బు లేకుండా నన్ను పిలిచేవాళ్ళు కాదు మీరు అంటే డబ్బు లేకుండా నేర్చుకునేవాడిని కాదు కదా ఇవన్నీ ఉండేవాడిని కాదు కదా డబ్బు ఇంపార్టెంట్ ఫస్ట్ డబ్బు లీగల్ గా న్యాయంగా ధర్మంగా తెలివితో డబ్బు సంపాదించండి బోల్డ్ డబ్బులు వస్తాయి ఖర్చు పెట్టుకుంటారు ఆ క్లబ్ వాళ్ళే ఆ చాప్టర్ వాళ్ళే ఖర్చు పెట్టుకొని ఏ పనులు చేయాలి ఈ రకంగా యువతకు ఒక దారి చూపించడానికి ఈ రకంగా తయారు ఓకే సార్ ఇందాక అన్నారు మీరు నేను అంటే చాలా పరిస్థితులు ఫేస్ చేసి ఈరోజు ఈ ప్లేస్ లో అలా రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు ఏ రకమైన ప్రయత్నాలు హార్డ్ వర్క్ అట్లా ఏం చేశారు నాకు మొదటి నుంచి మాట్లాడమంటే ఇష్టం అలాంటి జాబ్ దొరికింది నాకు చాలా ఇష్టం కదా తర్వాత దీన్నే వృత్తిగా మార్చుకున్నాను చాలా తక్కువ మందికి అండి ప్రొఫెషన్ మెంటాలిటీ మా నాన్న కైట్స్ ఆడుకోమని డబ్బులు ఇస్తే కైట్స్ కొనుకొచ్చి కైట్స్ అమ్మేశాను నేను నుక్కొచ్చు మళ్ళీ అమ్మేసాను టపాకాయలు కొనుక్కోమని డబ్బులు ఇస్తే టపాకాయలు కొంచెం అమ్మేసాను సో నాకేందంటే మనీ వాల్యూ నాకు తెలుసు మా నాన్న కష్టపడి ఇచ్చాడు వాళ్ళు తిరిగి మా నాన్నకిచ్చేవాడు నాన్న ఇంత డబ్బు ఇంత డబ్బా అయిందని చెప్పాను అదొకటి తర్వాత టెన్త్ తర్వాత మనీ లేదు మా నాన్నగారి దగ్గర ఏం చేస్తున్నారు అన్నప్పుడు అప్పుడు మార్కులు ఎక్కువ వస్తే గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చేది మార్కులు తక్కువ వస్తే ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చేది నాకు ప్రైవేట్ కాలేజ్ సీట్ వచ్చింది అంటే నాకు మార్కులు లేదు తక్కువ ఊర్లో కదండి ఊర్లో అరవై రెండు మంది ఎగ్జామ్ రాస్తే కొంతమంది పాస్ అయ్యాం అందరూ బాధగాలే ఓకే అప్పుడు మనం చదువుకోవడానికి డబ్బు లేదండి ప్రైవేట్ కాలేజీలో సో ఐ సో మనీ వర్క్స్ చేసుకుని చేశాను ఏ వర్క్ చేసినా ఒకటే ఒక సూత్రం చెప్తానండి సక్సెస్ కావాలండి బీయింగ్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మా బీయింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఈస్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్ ఇప్పుడు మీద మాట్లాడుతున్నాను వంద శాతం జీవిస్తున్నాను నా మాటలు నేను ఇదే కాదు బోన్ చేస్తే కూడా వంద శాతం చేస్తాను డ్రైవింగ్ చేస్తే చానోన్లో చేయగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను క్లాస్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్లాస్ తీసుకుంటాను ఏ పని చేస్తే ఆ పనే వంద శాతం వంద శాతం చేస్తే రిజల్ట్ వెయ్యి శాతం వస్తుంది ఎక్కడ ఛాన్స్ వస్తే జబ్బతా ఉంటుంది కాబట్టి ఆ వంద శాతం దాన్ని ఏమంటుంది అంటే బీయింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ది వే టు బికమ్ సక్సెస్ఫుల్ ఇంకా కరెక్ట్ చెప్పాలంటే బీయింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ది ఓన్లీ వే టు బికమ్ సక్సెస్ఫుల్ ఏ పని చేస్తే ఆ జీవించాలి ఆ రకంగా నేను డిగ్రీ చదువుకున్న తర్వాత జాబ్ అంతే కదా మా ఇంట్లో చెప్పింది అదే ఎందుకు జాబ్ చేయకుంటే పిల్లని నీ బతుకు కానీ నాకేమో ఎంత ఇష్టం అప్పుడు జాబ్ లో ఒక ఫ్యాన్ కంపెనీలో చేరాం ఫ్యాన్ కంపెనీలో చేరిన తర్వాత అక్కడ ఫ్యాన్ కంపెనీలో చేరుతూ అక్కడ ఉన్న మేము ముగ్గురం కలిసి ఓ ఫ్యాన్ ఇండస్ట్రీ పెట్టుకున్నాం బడిగిపోయి ఆ ఫ్యాన్ అమ్మడం మొదలు పెట్టాము నేనేమో ఆ మా ఇంట్లో ఇంకో సంబంధాలు బాగా చూస్తున్నారు బాగా చూస్తున్నారు ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళ నాన్న మీకు జాబు చిన్న జాబ్ కానీ పెద్ద జాబ్ లేదా ఇలా కాదని చెప్పి అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్లో పడితే ఎల్ఐసిఎఫ్ ఇండియాలో డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫీసర్ పోస్ట్ కదా పడింది అప్లై చేసిన బాగుంటుంది మామూలు జాబు చేసింది మంచి రాశాను మంచి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను అది కూడా వంద శాతం చేశాను వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ చేశాను నా నంబర్ ప్లేట్ కనిపించేది కదా అంటే పడిపోలేదు అంత దుమ్బొట్టేది ఆల్వేస్ ఏ కారణం ఆ పనిలో జీవిస్తాను ఇది నాది కాదు సక్సెస్ ఈ ప్రపంచంలో ఎవరి సక్సెస్ పనిలో నిమగ్నం కావాలి పనిలో డివియేట్ కావద్దు డివియేట్ అయ్యారనుకోండి కొన్ని రకరకాల స్నేహితులు ఫ్రెండ్స్ రకరకాల డివేట్ అయిపోతాం డివైట్ అయిపోతే వర్క్ పోతుంది అంటే సక్సెస్ కావాలంటే కారణం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ శ్వాస మనం ఎలా తెలియకుండా తీసుకుంటున్నామో పని కూడా అలాగే

కానీ భయపడిపోతుంటారు ఏం చేస్తే ఏమవుతుందో నేను ఇచ్చేస్తే ఏం జరుగుతుందో ఎవరేమనుకుంటారు ఇలాంటి మొహమాటం భయం స్టేజ్ ఫియర్ అంటుంటారు కదా సార్ మాట్లాడాలనుకుంటారు మాట్లాడలేరు ఇలాంటివన్నీ పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి సార్ బేసికల్గా ఇప్పుడు తప్పుడు పిరికివాడి కూడా పుట్లే ధైర్యంగా ఓకే ఆ పిరికిన దాన్ని మళ్ళీ చూపించారు భయంతోనో బెదిరించో భయపెట్టో స్టామరింగ్ రావడానికి కారణం తెలుసా చిన్నప్పుడు భయపెట్టడం వల్ల ఓకే వచ్చింది ఈ స్టేజ్ ఫేర్ కారణం తెలుసా ఇతను కాదురా నువ్వు ఏ లేరా అని చెప్పడం వల్ల నేనేమంటారంటే అది అయిపోయింది పాస్ట్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండాలంటే ఎవరన్నా ఈ షో చూస్తున్న ధైర్యంగా ఉండాలంటే దాని సింపుల్ థెరపీ చెప్తాను సింపుల్ నాలుగు మాటలు మీరు నాతో పాటు చెప్పాలి బాగుంటుంది ఓకే నవ్వడం విమర్శించడం విమర్శించడం అవమానించడం వ్యతిరేకించడం ఈ నాలుగు మాటలు మనం రోజు కూడా చూసి నవ్వుతుంటే హ్యాపీగా ఉంటుందా ఉండదు కదా విమర్శిస్తా ఉంటారు బాగుంటుందా చీచిచి నవ్వుతుంటే బాగుంటుందా బాగుంటది కదా నేనేమంటాను తెలుసా ఇవి స్వీకరించిన వాడే గొప్పడవుతాడు ఇప్పుడు అదే చెప్తాను ఓకే ఇంకా సెకండ్ స్టెప్ ఈ నాలుగు మాటలు గుర్తున్నాయి కదా మీ ఇష్టదైవం పేరు చెప్పండి చెప్పగలరా ఓపెన్ గా చెప్పండి వెరీ గుడ్ నాకు నాకు ఇష్టమైన ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి సెకండ్ బెస్ట్ ఇస్ మోడీ నెక్స్ట్ చీఫ్ సర్పరేట్ రహవంత్ రెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణకు జగన్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రలో ఎక్కడ నుంచి చూచామంటే దేవుని దగ్గర నుంచి చూచ్చాం దేవుడు స్వామీజీ పిఎం సిఎం రైట్ ఈ పేరు గ్యారెంటీ చెప్తారు మీరు మీ నాన్న గారి పేరు చెప్పండి మాధవ రెడ్డి మాధవ రెడ్డి గారు మీ అమ్మగారి పేరు చెప్పండి సత్యమ్మ ఓకే వెరీ గుడ్ నండే మనం దేవుని నుంచి దేవుని వరకు వచ్చాం అంతే కదమ్మా నుంచి దేవత వరకు అమ్మవారికి వచ్చాము ఇప్పుడు నాకు చెప్పండి తల్లి ఈ నాలుగు మాటలు ఏ మాటలు అవి నవ్వడం విమర్శించడం అవమానించడం వ్యతిరేకించడం కింది నుంచి పైకి వెళ్దామా పై నుంచి కిందకి వెళ్దామా నువ్వు పూజించే శివుణ్ణి ఎవరన్నా ఒక మాట అన్నారా లేదా అన్నారా వాళ్ళ మామగారు తిట్టారు అంటే దేవుణ్ణి తిట్టారు దేవుణ్ణి విమర్శించారు రెండో దేవులు చెప్పానమ్మా ప్రధానమంత్రి స్వామీజీ అని చెప్పాను నా స్వామి వివేకానంద చికాగోలో విమర్శించారు మీకు స్వామీజీలు ఎవరన్నారు మూడోది మోడీ అని చెప్పాను వాజ్పేయి చెప్పాను వాళ్ళు కూడా విమర్శించారు విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తలేరా అని ఎంత అద్భుతమైన పని చేస్తున్నాడు అక్కడ జగన్ రెడ్డి గారు చేస్తే స్కూల్ ఎంత అద్భుతంగా వారికి వద్దాం మీ అమ్మగారు అట్లాంటి మీరే మీ అమ్మ గారిని గ్యారెంటీ వాళ్ళు విమర్శించారు నేను అడిగంటి అమ్మగారు అప్పుడు పాతత్తమ్మలైతే అలా ఇప్పుడు కొత్తత్తమ్మలైతే కోడలు ఓకే అమ్మగారు అయిపోయింది ఇక లాస్ట్ మిగిలిన అమ్మాయి కూడా ఎవరమ్మా మీ నాన్న మీ నాన్నగారిని ఏదో తబ్బట్టింది ప్రతి క్షణం ఏదో తబ్బట్టింది రోజు మాట అనేది అధికారం ఉన్న ఏకైక మనిషి ఎవరమ్మా అంతే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు దేవుడి నుంచి దేవత వరకు వచ్చాము వీళ్ళందరూ మాటలు పడరా లేదా దేవున్నే అన్న తర్వాత ప్రేమనే అన్న తర్వాత సీఎం తర్వాత ఎమ్మెల్యేనే అన్న తర్వాత గొప్ప గొప్పలో అన్న తరువాత మీ నాన్నగారిన తొరత మీ అమ్మగారు దొరుకుతా నువ్వెంత అర్థమై తెలుసా ఏం చేసినా అంటారు ఏం చేయకున్నా అంటారు మంచి చేసినా అంటారు చెడు చేసినా దానం చేసినా దానం చేయకున్నా ఏం చేసినా అంటారండి ఇది మనసులో పడితే వీ కెన్ డూ ఎనీథింగ్ స్టేజ్ ఎక్కి మాట్లాడినా అనుకుంటారు స్టేజ్ ఎక్కి మాట్లాడకున్నా అనుకుంటారు నల్లగున్నా అనుకుంటారు తెల్లగున్నా అనుకుంటారు పొట్టిగున్నా అనుకుంటారు పొడుగున్నా అనుకుంటారు అనుకున్నవాడు అనుకుంటే ఉంటాం ఆగదది మనకి అదే సూత్రము ఇంకేం లేదు ఇంకా అదే సూత్రం దాని పేరే నువ్వు మీరు సింపుల్గా ఇప్పటి మంచి మంత్రం చెప్తాను కిమవోచి కకోపి మమకిం వై ఫలం ఆ మహామంత్రం అండి దాని మీనింగ్ ఏంటంటే ఎవరేమనుకుంటారు నాకే ఇదే ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత ధైర్యం వస్తా పెరిగి ఉంటుందా అంతే వాళ్ళేమనుకుంటారు నాకేంటి ఇప్పుడు చెప్పండి ఇంతకుముందు ముందు చెప్పారు మిమ్మల్ని నవ్వొద్దు మిమ్మల్ని విమర్శిస్తున్నది కదా ఆ విమర్శ మీకు మంచి అయిందా చెడు అయిందా అది మిమ్మల్ని అవమానము మీకు బహుమానమైంది మీకు విమర్శ మీకు విజయం అయింది మీ అపోజిషన్ మీకు చేస్తున్న అపోజిషన్ ఉండబడితే మీకు పొజిషన్ వచ్చింది అంటే మనకు అనే ఉండాలి ఉండాలే వరకు మన వాల్యూ ఇప్పుడు వీడియో చూసి అందరు లైక్ చేస్తారు కూడా కొంతమంది డిస్లైక్ చేస్తూ ఉంటారు ఎక్కువ నెగెటివ్ తీస్తుంటారు కదా తీస్తుంటారు ఐ లైక్ దట్ నేను ఏం చేస్తున్నా తెలుసా ఫేస్బుక్ లో ఏదైనా పెడితే యూట్యూబ్ లో పెడితే నెగటివ్ కామెంట్ చేస్తారు కదా దాన్ని నేను థ్యాంక్స్ అండ్ కొడుతారు ఫేస్బుక్ అక్కడ పెట్టేదని పెట్టనుకో కామెంట్ చేస్తాడు కామెంట్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కామెంట్ అంటారు వాడు ఇంకా ఎక్కడ పెట్టుకోవాలి ఇంకా ఏమి అన్ ఫ్రెండ్ అవుతాడు బయటకి వెళ్ళిపోతాడు మూసుకొని మూసుకుంటాడు వై యు టాకింగ్ అంటే ఇంకా నాలుగు మాటలు అంటాడు అంతే కదా అతను నన్ను తప్పులు పట్టుకోవడం వల్ల నాలోని లోపాలు తెలుసుకొని లోపాలు చేయకుండా ముందుకు వెళ్ళడానికి నాకు సహాయపడుతున్న నా విమర్శకుడు నా దేవుడు నా మంచి కోరేవాడు నన్ను విమర్శిస్తాడు చెడు కోరేవాడు విమర్శించాడు మంచి కోరేవాడు కదా వర్ష అవమానం ఇన్సల్ట్ కావాలి అప్పుడు అంచెలంచెలు డెవలప్ అవుతా ఉంటాను ఇప్పుడు చెప్పండి నవ్వు వాళ్ళు ఉండాలా ఉండొద్దా అంతే ఇప్పుడు చెప్పండి భయం ఉందా ఇంకా అంతే ఈ విషయం ఒక్కడు ఈ ఐదు నిమిషాలు మనం మాట్లాడుకుని తెలిస్తే ఒక్కడు సూసైడ్ చేసుకోడు అవును సూసైడ్ చేసుకోండి కారణమే తెలుసా ఎవరో ఉన్నది కదా ఇప్పుడు మాటల మీనింగ్ లేదు ఇంకా చిన్న టెక్నిక్ చాలమ్మా వెరీ భార్యభర్తలు అన్న తర్వాత గొడవలనేది కామన్ ఇందాక మనం అనుకున్నాం కూడా కానీ ఆ గొడవల ప్రభావం అనేది పిల్లల పైన మన ఫ్యూచర్ పైన పడే విధంగా ఉండకూడదు అంతే కదా సార్ అలా ఉండాలి అంటే ఏ రకంగా ఉంటే బాగుంటుంది ఒకప్పుడు కౌన్సిలింగ్ అనేది లేకుండా కానీ పెద్దలు కుదిరిచిన పెళ్లిలో ఇండైరెక్ట్ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు దాని తగ్గట్టు పెళ్లిలో మంత్రోచ్చారణలో పంతులు దాని మీనింగ్ చెప్పేవాళ్ళు పరమాణం జయించేవాళ్ళు అర్థమయ్యేది ఇప్పుడు అర్థం కాని పెళ్లి తొంభై తొమ్మిది శాతం ఆ పెళ్లి మంత్రం తెలియనిది వంద శాతం చాలా మందికి పెద్దలకు కౌన్సిలింగ్ కాదు అది సమయం లేదు అందుకనే వాట్ ఐ సజెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ పోస్ట్ మెరిటల్ కౌన్సిలింగ్ ఉండాలి కంపల్సరీ పెళ్లి కాకముందు అమ్మాయి అబ్బాయికి కౌన్సిలింగ్ ఉండాలి పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉండబోతాయి పరిస్థితులు అమ్మాయికి చెప్పాలి అబ్బాయి కూడా చెప్పాలి ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పట్లేదు కాబట్టి ప్రీ అండ్ పోస్ట్ మెడిటల్ కౌన్సిలింగ్ కంపల్సరీ ఉండాలి ఈవెన్ బయలాజికల్గా ఎలా కలవాలో కూడా చాలామంది తెలియదు అది ఓన్లీ ఒక వ్యామోహంతోనే కానీ నిజమైన ప్రేమతో కాదు ఎప్పుడు పిల్లలను కలాలి ఎందుకు పిల్లలను కలవాలి ఏ టైంలో పిల్లలను కలవాలి ఇది కూడా తెలియదు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు డబ్బు ఎవరి దగ్గర ఉండాలో తెలియదు ఎటువంటి ఫుడ్ తినాలో తెలియదు ఇవన్నిటితోనే విడాకుల సంఖ్య పెరుగుతూ ఉంది విపరీతంగా పెరుగుతుంది కారణం ఏంది అండర్స్టాండింగ్ నా దృష్టిలో భార్య భర్తలు అంటే రెండు శరీరాలు ఒకటే మనసు ఉన్న వాళ్ళే భార్య భర్త భార్య అంటే ఎవరు చెప్పాను కదా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ అన్ని వదులుకొని వచ్చిందే వాళ్ళ భర్త కూడా అలాగే ఉండాలి అలా ఉండాలంటే కాఫీ అంటే ఒకరికి ఇష్టము టీ అంటే ఒకరికి ఇష్టము ఖర్చు పెట్టడం అంటే ఒకరికి ఇష్టము పొదుపు చేయడం అంటే ఒకరికి ఇష్టము టూర్లు తిరగడం అంటే ఒకరికి ఇష్టము ఇంట్లో ఉండడం వాళ్ళకి ఒకరికి ఇష్టము సినిమాలు పోవడం అంటే ఒకరికి ఇష్టము సినిమాలు పోకపోవడం ఇష్టము ఏది ఏ ఇష్టాలు అయినా ఒకరంట ఒకరి ఇష్టం అన్నప్పుడు ఇద్దరు ఇష్టాలు ఒకరినప్పుడు ఇబ్బందులే ఉండవు అలా ఉండాలంటే ఒకరికొకరు ఒకరు మాట్లాడుకోవాలి పెళ్లి కంటే ముందే పేపర్ రాసుకోవాలి దీస్ ఆర్ మై థాట్స్ దీస్ ఆర్ మై వ్యూస్ దీస్ ఆర్ మై ఫీలింగ్స్ అని ఎవరూ పేపర్ రాసుకోవాలి మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకుంటూ నాకు తెలియదు ఒకప్పుడు పెళ్ళి టకటక చేసేవాళ్ళు ఇప్పుడు ఆరు నెలల గ్యాప్ ఇస్తున్నారు గ్యాప్లో కూడా మాట్లాడుకోవట్లేదు ఆరు నెలల గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసిన ఆరు రోజులకు డైవర్స్ అసలు కేసులు ఉన్నాయండి నేనే చూశాను సిక్స్ డేస్ కారణం ఏంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏం చేస్తారో తెలియదు ఇవన్నీ కావడానికి ఒక పక్కా కౌన్సిలింగ్ ఉండాలని చెప్తాను కౌన్సిలింగ్ అనే కాదు మెడికల్ టెస్ట్ కూడా ఉండాలి కంపల్సరీ దిస్ ఈస్ ప్రపోజింగ్ యాజ్ ఎ సైకాలజిస్ట్ ఇద్దరికి మెడికల్ టెస్ట్ ఉండాలండి ఆ మెడికల్ ఆల్ బ్లడ్ టెస్ట్ వీల బ్లడ్ టెస్ట్ ఏదైతే ఏం సంగతి అన్నీ ఉండాలి ఉండాలి తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి అప్పుడు రావు ఏ ఇబ్బందులు రావు ఇవన్నీ కావాలంటే పెద్దలు కూర్చున్న వివాహాలే నాకు తెలిసినంత వరకు తొంభై శాతం సక్సెస్ ప్రేమ వివాహాలు తొంభై శాతం ఫెయిల్యూర్ ఇది నా దృష్టిలో కలిగిందండి నా దృష్టిలో చూస్తున్నాను మిగతా నాకు తెలియదు ఇది ఒకళ్ళంటే ఒకళ్ళు పడిపోయి ఆ వయస్సులో ఉన్న వ్యామోహంతో చేస్తున్నారు ఏంటో తెలియదు కానీ ప్రేమ వాళ్ళు ఆఫ్టర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏజ్ తర్వాత నో ప్రాబ్లం చిన్న చిన్న పిల్లలండి టెన్త్ క్లాస్ పిల్లలకి ఏందండి ఇంటర్మీడియట్ పిల్లలకి ఏందండి ఇవన్నీ కావద్దంటే ప్రాపర్ కౌన్సిలింగ్ ఉండాలి ఇంట్లో తాతయ్యతో మాట్లాడించాలి నానమ్మతో మాట్లాడించాలి ఎక్కడున్నాయి లేవు కదా ఇవన్నీ కావాలంటే పక్కాగా ఒక సిస్టమేటిక్గా మన వి విద్యా విధానంలో ప్రవేశపెట్టాలి ఎయిత్ క్లాస్ లో ఒక లెసన్ ఉందండి నేను ఆశ్చర్యపోయాను ఒక ఏళ్ళ కింద లెసన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లేదు మాకు రీప్రొడక్టివ్ సిస్టమ్ నువ్వు చెప్పినప్పుడు దాని తర్వాత స్టెప్ కూడా చెప్పు పెళ్లి గురించి కూడా చెప్పు చదువు గురించి కూడా చెప్పు వ్యవహారం గురించి చెప్పు ఇవన్నీ డబ్బు గురించి చెప్పాలి డబ్బు గురించి క్లాస్ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు రావండి దీంట్లో ఒక బంధం ఇద్దని బాగా నడిపించేది మనీ మనీ అనేది ఇంతమంది ఒకరు సంపాదించేవాళ్ళు ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తున్నారు డైవర్స్ కేసులు ఎక్కువ వచ్చేది ఇక్కడే నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నా ఇద్దరు సంపాదన ఒక దగ్గరికి వచ్చి పెద్దగా చేసుకోవచ్చు కదా అలా కాదు నేను సంపాదించి నీ మా అమ్మకు పంపిస్తాను పెళ్ళి అంత పంపడం ఏంటి అర్థం కాదు చూసుకోవాలను అంత పేదవాళ్ళు ఉంటే నాన్న లేకుంటే వాళ్ళు ఇంకెవరు లేకుంటే అబ్బాయి లేకుంటే వాళ్ళు చూసుకోవాలి కానీ ఇప్పుడు పంపిస్తాను డాక్టర్ ఇప్పుడు కూడా ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పక్క ఇద్దరు తెలవాలండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫ్యూచర్ గురించి దాచిపెట్టుకోవాలి ఫ్యూచర్ గురించి చేయాలి ఇద్దరిది ఒకటే అక్కడ ఉండాలి అప్పుడు బాగుంటది అంతేగాని ఈయన సీక్రెట్లు వాళ్ళ సీక్రెట్ పెట్టుకోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎవ్రీ వీక్ వన్ టైం కాఫీ టైమో ఆర్ డిన్నర్ టైమ్ అదర్ టైమో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ వర్క్స్ ఒక్క ఓపెన్ ఫోరం ఉండాలి ఇద్దరి మధ్యలో ఈ వారంలో నేను చేసిన తప్పులు నీకు చెప్తా నువ్వు చేసిన తప్పులు నాకు చెప్పు ఇద్దరికి క్షమించుకొని ముందుకు వెళ్దాం నేను చేసిన మంచి పని నిన్ను అప్రిషియేట్ చేస్తా నువ్వు చేసిన పని నన్ను అప్రిషియేట్ చేయి అని ఇట్లా ఎజెండా లాగా కాకుండా ఎక్కడ టైం ఉందండి ఆ టైం ఇవ్వగలిగితే బాగుంటుంది కదా ఇద్దరు బెడ్ మీద పడుకుంటారు ఇటు చూస్తుంటారు మొబైల్ ఇంకెక్కడ ఉంది అక్కడ సో ఇవన్నీ మారినప్పుడు బాగుంటుంది కాబట్టి నేనేమంటారంటే ఏదైతే మన సంస్కారంలో మన సంస్కృతిలో వచ్చిన ఆశ్చర్యపోతారండి ఫారినర్స్ ఏ ఐ కేమ్ టు నో యు పీపుల్ లివ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ విత్ సేమ్ వైఫ్ సేమ్ హస్బెండ్ అంత అద్భుతమైనదండి భారతదేశం యొక్క వివాహ వ్యవస్థ ఈ వివాహ వ్యవస్థకు రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని అర్థాలు చెప్పగలుగుతూ చేస్తే బాగుంటుందని నా కోరిక సో భార్యాభర్తలు అనేవారు అద్భుతం సృష్టికర్తలు వాళ్ళు కాబట్టి హ్యాపీగా ఉంటే అందరు హ్యాపీగా ఉంటారు పిల్లలు హ్యాపీగా ఉంటారు అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు అందరు హ్యాపీగా ఉంటారు లెట్స్ విష్ ద బెస్ట్ అయితే సార్ అంటే ఇద్దరికి ఉండాలి అన్నారు కొంతమంది మూర్ఖంగా అంటే ఎంత చెప్పినా వినకుండా ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ఇలా ఉంటుంటారు ఇంకొకరు అంటే మీరు చెప్పినట్టుగా కలవాలి మాట్లాడుకోవాలి ఈ రకంగా ఉంటారు అలాంటి వాళ్ళని వీళ్ళు మార్చాలి అన్న అండర్స్టాండింగ్ కుదరాలి అన్న మార్గం ఏమైనా ఉందండి నేనే రైట్ అనే ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు నేనే రైట్ అనే ప్రపంచంలో ఉన్నప్పుడు మీరు దూరం నేనే రైట్ అనే వాళ్ళ దగ్గర కాస్త దగ్గరికి వెళ్ళండి వింటూ ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఇది పట్టుకోండి ఎంత బరువు ఉందండి అసలు బరువే తెలియట్లేదు ఇది బైక్ లేదు బైక్ పెట్టండి ఇంకా బైక్ లేకపోండి ఇలా టూ అవర్స్ పట్టుకోండి పట్టుకోగలరా ఇప్పుడు వన్ అవర్ అది బరువు ఒక పైన చేయి లాగేస్తుంది కదా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పదిహేను నిమిషాలు ఐదు నిమిషాలు ఇప్పుడు మీకు దింపడం కావాలా అలా పట్టుకోవడం కావాలా నాకు దింపడం ఆగిపోయింది ఎందుకు పట్టుకున్నారు పట్టుకుంటూ ఉంటారు నేనే రైట్ అని పట్టుకుంటారు నేను చేసేదే అని పట్టుకుంటారు వీళ్ళకి నొప్పి లేస్తుంది తెలియదు ఇదే ఎప్పుడు దింపుతామో అప్పుడు హ్యాపీగా ఉంటుంది ఆ దింపడం మొదలు పెడితే ఆనందంగా ఉంటుంది దీనికోసమే నేను మా దాంట్లో మేము నమ్మిన మా సీక్రెట్ బుక్ భగవద్గీత ఇంకా మీది ఏందో నాకు తెలియదు ఓకే మీ బుక్ చదవండి దాంట్లో ఏం రాష్ట్రం తెలుసా క్షమించండి మన్నించండి మర్చిపోండి అంతే కదా అంతే ఫర్ అంతకంటే గొప్పది ఉందండి నేనే రైట్ నేనే రైట్ ఎవరు రైటే రండి ప్రపంచంలో ఎవరు రైట్ కాలేదు అందుకోసం ఏం చేయాలంటే ఒకరి తప్పులు ఒకరు వింటూ క్షమించుకుంటూ వెళ్ళాలి ఓకే ఏమడదామా రెడీ నేను చెప్తే రైట్ చెప్తే మీరు రైట్ అనాలి రాంగ్ చెప్తే రాంగ్ అనాలి ఓకేనా రైట్ చెప్తే అనాలి మీరు రాంగ్ చెప్తే స్టార్ట్ చేస్తున్నాను మీరు చాలా మంచి వాళ్ళు రైట్ మనసున్న వాళ్ళు రైట్ మీ పర్సులో కొన్ని డబ్బులు ఉన్నాయి రాంగ్ సార్ ఓకే మీ ఇంట్లో మీ లాకర్లో లో బ్యాంక్ లో కొన్ని డబ్బులు ఉన్నాయి మీ దాంట్లో ఎంత కొంత ఆస్తి ఉంది అది మీదే ఆ డబ్బులు నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు బహుమానం లేకుండా మాట్లాడారు ఇప్పుడు ఓకే వెరీ గుడ్ ఫస్ట్ దాంట్లో మీరు విన్నర్ అండి కంగ్రాచులేషన్స్ రెండో చెప్తున్నాను రైట్ చెప్తే చెప్పాలి రాంగ్ చెప్తే ఓకే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పటమట అస్తమిస్తాడు ఆకాశం నీలం రంగులో ఉంటుంది మూడు తప్పులే ఏమండీ సూర్యుడు తుర్పును ఉదయిస్తా సూర్యుడు ఎక్కువ అక్కడే ఉంటాడు సూర్యుడు కదలడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది మనకేం కనిపిస్తుంది సూర్యుడు తిరిగినట్టు కనిపిస్తాడు సూర్యుడు ఎప్పుడు తిరిగాడు సూర్యుడు అక్కడే ఉంటాడు సౌర మండలం తిరుగుతుంటది సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కానీ సూర్యుని చుట్టూ భూమి తిరిగినప్పుడు మనకు ఏమని అంటే భూమి చుట్టూ సూర్యుడు అనిపిస్తుంది నాన్ సైన్స్ సూర్యుడు అక్కడే ఉంటాడు ఇంతవరకు ఎప్పుడు సూర్యుడు అస్తంభించలేదు

మీరు ఎనిమిది చెప్పారు సార్ పక్క పక్క రాంగ్ అండి నేను లేదు సార్ మీరే రాంగ్ నేను రాంగ్ ఏం రాంగ్ అండి నా రాంగ్ చెప్పండి రెండు ప్లస్ రెండు ఎంత అవుతుంది సార్ నాలుగే కదా ఎనిమిది చెప్పారు మీరు గుర్తుందా గుర్తుంది ఓ మనము గేమ్ లో ఫస్ట్ మనం మాట్లాడుకుందాము నేను రైట్ చెప్తే రైట్ చెప్పమన్నాను రాంగ్ చెప్తే నేను ఒకటి ప్లస్ ఒకటి ఏం చెప్పాను రెండు అప్పుడు శభాశనాలన మీరు రైట్ అన్నాల కదా మీరు గ్యాప్ ఎక్కడ ఇచ్చారు సార్ ఇప్పుడ కూడా గ్యాప్ ఇవ్వలే కదా రెండు 2+2 4 నే బదులు ఎనిమిది అన్నప్పుడు గ్యాప్ ఇవ్వలేదు కదా తీసుకున్నాం సార్ మేము గ్యాప్ లో దూరిపోయా నా తప్పట్టడానికి నంబర్ వన్ మీరు నా నేను కరెక్ట్ చెప్తే నన్ను మీరు అఫిషియేట్ చేయలేదు మీ ఛాన్స్ ఇవ్వలేదు కదా అప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వలే కదా నేను నెక్స్ట్ నంబర్ చెప్పుపోతున్నాను 18 అని నెక్స్ట్ నంబర్ చెప్పుపోతుంటానని ఆపేయ్ సార్ మీరు ఓకే లైఫ్ అంతేనండి మనం మంచి పనులు ఎన్ని మంచి పనులు పట్టించుకోరు ఒక తప్పుసారి పట్టుకుంటారు ఒక అనేది ఎన్ని పనులు చేస్తుందో ఒక్కసారి చూడండి భార్య లేకుండా రెండు రోజులు బానే ఉంటది తెలుస్తుంది మొదలవుతుంది ఇంకోటి చెప్తుంది తెలుసా అలాంటిది ఎవరికి కావాలని కోరుకోను భర్త చనిపోయిన భార్య బతకలేదు కానీ భార్య చనిపోయిన భర్త బతకలేడు చాలా కష్టం సార్ మరి రోజు తప్పులు ఉంటే ఇంకెక్కడ బతుకు రెండు ప్లస్ రెండు నాలుగు నేను ఎనిమిది ఒక్కటి చెప్పింది ఇంకా గుర్తుంది కానీ మిగతా అన్ని గుర్తులేవే మీకు కారణమేంటి నా మంచి పనులు మీకు గుర్తులేవే అంతే మన ఇంట్లో కూడా మంచి పనులు మర్చిపోతా ఉంటామో ఏది తప్పు పట్టుకుంటామో ప్రతి ఒక్క మనిషికి కూడా మంచి పనులు అప్రిషియేట్ చేసినప్పుడు ఇవన్నీ ఉండదే మంచి ఎంత బాగా మర్చిపోతామో చెడు గుర్తుంటుంది ఆ గుర్తున్నప్పుడు ఇంతమంది క్యాప్ పట్టుకుని పట్టుకుంటారు నువ్వు అలా చేసావు కదా నువ్వు అలా చేసావు కదా నువ్వు అక్కడికి వెళ్ళావు కదా ఇదే మాట భర్త కానీ భార్య కాని ఆ మైండ్ అంతా పాడు చేసుకుంటారు అందుకని ఏమంటాను తప్పులు చేయడం మానవ సహజము దేవుడు కూడా తప్పులు చేశాడ తప్పులు చేయడము మానవ సహజము చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు అంతే కరెక్ట్ యువర్ మిస్టేక్స్ అడ్మిట్ యువర్ మిస్టేక్ గ్రేస్ఫుల్లీ ముందుకెళ్ళాలి అంతగానే నువ్వు అట్ట చేసినావు నువ్వు అప్లాడినావు ఎలా అన్నావు కేసు వచ్చింది వెరైటీ కేసు వచ్చింది ఫోన్ సార్ మా భార్యకి నేను డైవర్స్ ఇస్తాను ఆమె వద్దంటాను సార్ అన్నారు ఎందుకు అయా అన్న అవి తను మాట్లాడించమన్నా సార్ డైవర్స్ ఇస్తాడు సార్ ఎయిటీన్ ఇయర్స్ అయింది పెయిన్లై ఎయిటీన్ ఇయర్స్ డైవర్స్ ఇస్తాడా ఈ సంగతి తర్వాత తెలిసిన సరే అన్నా ఏమైందమ్మా అంటే సార్ చూడు సార్ నా మా అప్పుడు మా నాన్నగారు వీడియో తీయించలేదు సార్ వీడియోగ్రఫీ మా ఆయన ఆయన తీయించుకున్నాడు సార్ ఈ మధ్యలో మా తమ్ముని పెళ్ళి సార్ మా నాన్న దించారు సార్ వీడియో అది మా ఆయన తప్పు అట్టుకున్నాడు సార్ మీ నాయన ఇలాంటి వాడు అప్పుడేమో ముడనమ్మ కాదు ఇప్పుడు చేస్తున్నాడు నీకు డైవర్స్ ఇస్తాను సార్ డైవర్స్ కాదమ్మా ఓ వన్ వీక్ మీ ఇంటికి వెళ్ళిపోయి అని చెప్పినా అంటే వాట్ నాన్సర్ ది ఆర్ థింకింగ్ నేను చెప్పేసి చాలా సిల్లిగా ఉండొచ్చు మనసులో పెట్టుకుంటూ పద్దెనిమిది ఏళ్ళుగా మనసులో పెట్టుకున్నాడు వాళ్ళ మామ వీడియో దించలేదని రెండు ప్లేస్ ఏం చెప్పారు మీరు ఎనిమిది చెప్పారు ఇంకా మర్చిపోలేదు మీరు మీరు ఇంకా మర్చిపోలే మీరు గుర్తు చేస్తున్నారు కరెక్ట్ చెప్పొచ్చు కదా చెప్పలే గుర్తులే అందుకనే మంచి పనులు గుర్తుండవు చెడు పనులే గుర్తుంటాయి తప్పులే గుర్తుంటాయి తప్పులే మనం తొలగిస్తుంటాయి కాబట్టి మంచి చేసినా చెడు చేసినా మర్చిపోండి హ్యాపీగా ఉండండి మన్నించండి ఆనందంగా ఉండండి ఆ అద్భుతంగా ఉండండి భగవంతుడు మనం పంపించి ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి పోయిన తర్వాత కూడా బతికే ఉండాలి దట్స్ ఇట్ పోయిన తర్వాత బతిక ఉండాలంటే మంచి పనులు చేయాలి భగత్ సింగ్ చెప్పాను కదా చంద్రశేఖర్ ప్రసాద్ వీర్ సావర్కర్ సుపార్ సుభాష్ చంద్రబోస్ ఈరోజు స్వతంత్రం రావడానికి కారణం జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ సార్ మచ్ ఎడ్లకండే అద్భుతంగా ఉంది సో నైస్ చూస్తున్నారు కదా ఇలాంటి చాలా మా పర్సనల్ డెవలప్మెంట్ అయిన వచ్చి మీకు చాలా చెప్తూ ఉంటారు ఈ పర్సనల్ డెవలప్మెంట్ శీర్షిక కొత్తగా మొదలుపెట్టారు పర్సనల్ డెవలప్మెంట్ని బతికించండి ఇలాంటి వీడియోలు చూడండి చూపించండి ఎలాగో వేరే వీడియోలు ఉంటాయి ఈ వీడియోలు చూపించండి మీ పిల్లలు చూపించండి ఇలాంటి మంచి ఛానల్ను మోటివేట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దాంతోపాటు కాస్త షేర్ కొట్టండి లైక్ కొట్టండి అది నా కొట్టినట్టే యువర్స్ గంపా నాగేశ్వరరావు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ సిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీగా ఉంటే ఫోన్ చేయొద్దు ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ